శ్రీరబ్జిం జనీం జనందనుగ ఆశీర్వాదవాక్యం విశ్వాన ఫేన నిపుంజ పుంజ పులనాభాగ్యంబుగా విశ్వాన ఫేన నిపుంజ పుంజ పులనాభాగ్యంబుగా దాని నోరారన్విచదనమ్మయన్ దాని నోరారన్విచదనమ్మయన్సు కవితాహయ్యంగవీనమ్మును కవితాహయ్యంగవీనమ్మును ఆ క్షీరద్వాదశి నాకు సంగెను హరిశ్రీ దృక్ప్రసాదంబుగా కవితాహయ్యంగవీనమ్మును ఆ క్షీరద్వాదశి నాకు సంగెను హరిశ్రీ దృక్ప్రసాదంబుగా. కార్తీక మాసం అంటే మీ అందరూ సగదేమోగా నాకు ప్రత్యేకమైన ఇష్టం. కాలకంఠుడికి ఇష్టమైన మాసం అని కాదు, మా పుట్టగాడే ఖాతా ఎక్కువ ఉంటాయని కాదు, ఇది మా అమ్మ పుట్టిన మాసం. రేపు రాబోయే ద్వాదశి క్షీరాబ్జి ద్వాదశి ఆవిడ పుట్టినరోజు. వెళ్ళిపోయింది నాలుగేళ్ళకి మూడేళ్ల క్రితం కానీ ఉంటే 95 సంవత్సరాలు వయసు ఉండవలసిన మాట. క్షీరాబ్జి ద్వాదశి నాడు ఎందుకు పుట్టావమ్మా అని ఎప్పుడో అడిగితే మా నాన్నగారు కూడా ఇదే పట్టు చూసేవారా, అమ్మ మా పుట్టినరోజు మేమేం చేసుకుంటాం, నీ పుట్టినరోజు లోకమంతా చేసుకుంటుంది అనేవాడు మా తాత బొమ్మగంట సుబ్బారావు గారికి మా అమ్మగారి తండ్రి. మా పుట్టినరోజు మేము ఒక్కడమే చేసుకుంటామే, నీ పుట్టినరోజు దేశం అంతా చేసుకుంటుంది. అర్థాత్ క్షీరాబ్ది ద్వారాడు తొలసి మొక్కకి పూజ చేస్తాం, ఉసిరి మొక్కకి పూజ చేస్తాం, సాయంత్రం శ్రీమహావిష్ణువు ప్రత్యేకమైన పూజ చేస్తాం. అవన్నీ మాకు గుర్తులేవు కానీ ఇంటింటికి వెళితే 5-10 పైసలు ఇచ్చేవారు మాకు చిన్నపిల్ల చిన్నపిల్ల అది ఆ రోజు సాయంత్రం ఇంటింటికి వెళ్ళమనేవారు పిల్లలందరూ నిండేవారు డబ్బు కోసం అందరికీ 10-15 పైసలు ఇచ్చేవారు. మొత్తం మీద ఓ 10-15 ఇంటి జరిగి 100 రూపాయలు పోగేసి తెచ్చుకునేవారు. ఆ రోజు కొంత జీతం అంటే అదే అన్నీ అని తీరాల్సిన ద్వారా కోసం ఏడాదిలో ఎదురు చూసేవాళ్ళం. 2 రూపాయల కనెక్షన్ ఎలా మరి మన పండుగను మన ఆచారాల్లో చాలా గొప్పదైనటువంటి అధ్యాత్మ తత్వం ఎలా ఉంటుందో అతి సాధారణమైన విషయం కూడా అలాగే గొప్ప జ్ఞానుడికి ఎంత ఉపయోగపడుతుందో ఆ పండుగ చిన్నపిల్లలు కూడా అంత ఉపయోగపడుతుంది. వీళ్ళకు ఉపయోగపడే విషయాలు కొన్ని ఉంటే వాళ్ళకు ఉపయోగపడే కొన్ని. అలాగా రేపు వచ్చేటువంటి క్షీరాబ్ది ద్వారా మా అమ్మ పుట్టినరోజు ఆవిడ ఆలోచించుకుంటున్న వల్లే నాకు కలిపి వచ్చిందేమో అనుకుంటాను. అటువంటి తల్లికి జన్మించడం వాళ్ళు ఇక్కడ కలిపి అంటే మర సముద్రం పాలు పెరుగు వెన్న నెయ్యి తిన్నవాడే కలిపి రాదు పైకి వస్తుంది. శుభ్రంగా పాలు పెరుగు వెన్న నెయ్యి తినగలిగిన వాడు కలిపి అది తింటే వెన్న తింటే వెన్న పోసలాంటి మనస్సే ఉంటుంది, పాలు తాగితే పాలలాంటి మనస్సే ఉంటుంది, పెరుగు తినగలిగితే పెరుగంతా స్వచ్ఛంగా ఉంటాం, నెయ్యి తినగలిగితే హాయిగా వ్రతం యజ్ఞంలో ఉపయోగింపబడే పదార్థం దానికంటే పవిత్రమైంది ఉంది, నేతిని మించిన పవిత్రమైంది లేదు. అందుకే అన్నాల వారం మీద ఎన్ని వస్తువులు పెట్టా నేతి కింద దగ్గర ఎవరిని ముట్టుకోదంట, దానికి అన్నం కింద తగలకూడదు, చేయి తగలకూడదు, ఎడం చేస్తాం వేసుకోకూడదు, ఇవన్నీ ఎప్పుడు చెప్తాడు అది అంత పవిత్రం నేతికుండే పవిత్రం చెప్తాడు. అన్నం మీద పత్రం పడిందంటే పాడదు, అన్నం మీద ఎంత నెయ్యి పడినా అన్నం పాడవు, కానీ అన్నంలో నేతిలో ఒక్క అన్నం మీద పడిందంటే నెయ్యి మొత్తం అంత పవిత్రంగా దాన్ని కూడా. అంటే ఈ పాలు పెరుగు వెన్న నెయ్యి లాంటి కవిత్వం
క్షీరసాగరంలో స్వామి నిద్ర లేచిన వేళ పుట్టిన నీకు జన్మించడం వల్ల నాకు వచ్చిందమ్మా. క్షీరంజనీయించినట్టు ఒక ఆశీర్వాద వాక్యము. ఈ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఏ సంకల్పంతో చిరు దరహాసంతో చూశాడో గాని అప్పుడు నా కోసం ముందుగా నిన్ను పుట్టించాలని అనిపించింది అమ్మాయికి. ఒక ఆశీర్వాద వాక్యం నా కోసం బాలసాగరం బాలసముద్రంలో పుట్టింది తల్లి నీ రూపంలో. నురుగు దొంగలు తెల్లి తెల్లి పడుతూ ఉంటే ఆ తెల్లటి నురుగులోంచి నువ్వు పుట్టుంటావమ్మా, అది నా భాగ్యం. దాని నోరారంభించు ఆ తేజస్సు ఎవరికి ఎలా కనపడినా నాకు మాత్రం తల్లి గారి దిగింది కదా, ఆ తల్లి గారి మాట కదా నేను పుట్టింది ఎంత అదృష్టం. అందువల్ల కవిత హయ్యంగ వీణం, కవిత్వం హయ్యంగ వీణవరాడు. హయ్యంగ వీణం అంటే సంస్కృతంలో కాస్త మూలం ఉండేటువంటి పదం. కొంచెం మహాకవులు మహాపండితులైన వాడు వాడతారు, మామూలు వాడు వాడలేదు, మామూలు వాడు తినలేరు కాబట్టి వాడలేదు. అయ్యంగవీరం అంటే తాజాగా తీసిన నిన్న, హ్యహ అంటే సంస్కృతంలో నిన్న అని అర్థం, శ్వహ అంటే రేపు, అద్య అంటే ఇవ, అద్య అంటే ఈవేళ, శ్వహ అంటే రేపు, హ్యహ అంటే నిన్న. హ్యహ గవీనం అది సంధి ప్రకారం అయ్యంగవీనం అంటే నిన్న తీసినటువంటి పాలలో ఈవేళ వచ్చిన నిన్న, నిన్న పాలు తీసాం, దాని ఏదో కాచి తోడు పెట్టాం, పొద్దున్న పెరిగేది వేళ చిరిగిదే కదా వెన్న వచ్చింది, అది తాజా వెన్న, దాన్ని హయ్యంగా వీణ అంట. నిన్నటి పాలల్లో వెన్న, ఆ వెన్న ఒకరోజు మించి నిలం ఉంటే పాడు. మనం దాన్ని ఫ్రిడ్జ్లో పెడుతున్నాం కాబట్టి ఎవరికి కవిత్వాలు రాకుండా పోయి పంచారు. వెన్నను ఫ్రిడ్జ్లో పెట్టడం అంటే దౌర్భాగ్యం కూడా, తినగలిగితే తినాలి లేకపోతే ఎవరికైనా ఇచ్చి ఇవ్వాలి. అందుకే శ్రీకృష్ణుడు వెన్నపొంగ అయ్యాడు మన కోసం. మన బుద్ధులు మారమని ఆయన బుద్ధి మార్చుకుంటాం. మనం ఎవరికైనా ఇవ్వంటే ఇయ్యంగా దాంతో పారపోవా బాబా ఆడుకోవా అన్నీ చేసేస్తాం, అమ్మేస్తాం, ఇది కూడా చేస్తాం. ఎందుకంటే ఎవరికి ఇయ్యం, మన సొమ్ము అంతా మనకే దక్క, దాన్ని నిలవ చేసి ఇసుకు పిండెట్టేసి ఏదో ఒకటి చేస్తాం కానీ ఎవరికీ దానం చెప్తాం. ఇది మనం చెయ్యమనే కృష్ణావతారంలో ఆయన బాలభక్తులుగా ప్రతి ఇంట్లోకి వెళ్ళి వెన్నంతా పడిపోసి మొత్తం బయట పారిపోసి ఇచ్చి పారు, మీరు ఇవ్వకపోతే నేను ఇచ్చేస్తాను, లేకపోతే భగవంతుడు దొంగతనం చేయడం ఏంటండి. పిల్లాడు చేస్తే తప్పు, ఆయన చేస్తే లేరాడా, మనం చేస్తేనేమో బాగా, ఆయన చేస్తేనేమో లేదా, ఎలా అవుతుందంటే అందులో లేరంటే ఇదే రహస్యం. సమాజం కోసం చేసేటప్పుడు వారు పెనుగు వెన్న ప్రత్యేకించి వెళ్ళి దొంగతనం చేసి తీసుకొచ్చి కొండలు పగలగొట్టి తిన్నంత తిని మిత్రుడికి పెట్టినంత పెట్టేసి మొత్తం అందరికీ పంచిపెట్టడం ఉద్దేశం ఏమిటంటే ఇవి నిలవ ఉండవు, వీటిని నిలవ పెట్టి వ్యాపారం చేయండి, ప్యాకెట్లు పెట్టి పొద్దున్నే సంచూర్ కింద వేయకండి, అందులో మళ్ళీ రకరకాల కత్తిలు కలపకండి, ఎస్ఎంఎస్ తీసేసాం, ఇంకెందుకు అన్ని తీసేసాం, ఇంకెందుకు వెన్న తీసేసాం, నెయ్యి తీసేసాం, పెరుగు తీసేసాం, ఆ పాలు కూడా తీసేయడం మంచిది. అన్ని తీసేసిన పాలు మనకు చేయడానికి అవి రాకపోతే ఏమి రావట్లేదు, జ్ఞాపక శక్తి కూడా లేదు, నెయ్యి సరిగ్గా తినకపోతే జ్ఞాపకం ఉండదు. ఇప్పుడు దేనే వస్తుంది వచ్చింది శాస్త్రం చెప్పు, నెయ్యి శుభ్రంగా తిందేనే జ్ఞాపకం. పూర్వం బ్రాహ్మణులకే ఎక్కువ విద్యలు రావడం, వారే వేదాలు కంఠస్థం చేయడం, వారే మేధావులై ఉండడం అనేది ఎందుకు జరిగింది అంటే వారు నెయ్యి శుభ్రంగా తినేవారు, వారి ఆహారమే పప్పు నెయ్యి. ఈవేళ ఆ బ్రాహ్మణత్వాన్ని దిక్కు లేకుండా పోయేది చనిపోతు 250 ఏంటన్నా. మీరందరూ రూపాయి ధరలు పెరిగితే నేనేం బాధపడలా, మనం తినక కదా అనుకున్నాం, కందిపప్పు పెరిగిన దగ్గర నుంచి పడుపునే పడుతుంది. పోనీ ఏదైనా కాస్త పప్పు చేసి ఏదైనా కలుపుకుందామంటే టమోటా కూడా పెరిగింది. ఇప్పుడు ఏదో కరగల పప్పు వేద్దాం, అది తక్కువ తుది ఉంది కదా, ఆ టమోటా కూడా పెరిగింది. ఇంకేమి ఇది పూర్వం ఎందుకు బ్రాహ్మణులకంత జ్ఞాపక శక్తి ధారణాశక్తి గ్రహణ శక్తి ఉండేవంటే దాని కనెక్షన్ అంతా మొదపప్పునయ్యే కృతయైన వంతదే కుర్చికి అంట. ఆ నెయ్యి మనం తినగలి వేసుకోగలిగితే వేసుకోవాలి, ఇచ్చేసేయాలి. ఇక్కడ అమ్మ నెయ్యి కొనుక్కోలేదు, ఇచ్చేసి అది ఇవ్వకుండా అడ్డుపెట్టుకునేవారు. అందుకే పాను పెరుగు వెన్న నెయ్యి మొత్తం తీసుకెళ్ళిచ్చేవారు. ఇది లేదా రహస్యం, లేక సొంతకం చేద్దామంటాం.
రఘువంతుల యొక్క లీలల్ని అర్థం చేసుకోగలిగితే ఇన్ని విశేషాలు ఉంటాయి. అందుకే భాగవతం ఒక దివ్యమైనటువంటి గ్రంథం. అది ఒక తక్కువమయ్యే స్థితిలో ఉండి అర్థం చేసుకోవాలి. కానీ మన వద్ద మామూలుగా ఆలోచిస్తే భారతమర్థమైనట్టుగా భాగవతం అర్థం కాదు. అది దివ్యమైనది, అందులో ఒక దివ్యత్వం ఉంటుంది. అలాగే బాబా గారి చర్యలు అంటే లీలలో సత్యసాయి లీలలో ఉంటాయి. ఆ లీలలో ఒక దివ్యత్వం, ఆ దివ్యత్వాన్ని అర్థం చేసుకుంటే మనకు తెలుసు. లేకపోతే ఇదంతా ఏదో గాంధీ ఏమి గాంధీ ఈయన చేసి ఈయన సృష్టించి ఈయన వస్తువులు ఇచ్చి ఆయన ఏం బాగుకున్నావు ఆయన ఎలా మనం చేసుకున్నారా వెళ్ళుకుంటారో ఉన్నారేమో ఉందా లేదా మనం అందరికీ ఇచ్చారు ఇంకో ఈ గురించి కూడా ఆయన ఇచ్చింది. ఆయన దగ్గర మరొక భాగవతం మీద మాట్లాడితే చాలా సంతోషించి ఎలా రా బంగారం అన్నా నాకు అడతాం నేను చూశాను ఎలా అన్నారు వచ్చి ఇచ్చాను ఇప్పటికీ పెట్టడం. అన్నీ చేయడం నాకు ఇస్తే ఆయన ఏమో తెలిసి వచ్చింది నేను చెప్పుకుంటే చెప్పుకున్నాను కదా అందరూ చెప్పరు కదా ఆ విషయాన్ని ఏమిటానికి దానిలో వచ్చి కొత్తగా వచ్చే కీర్తి ప్రచారం ఏంటైతే ఆ బంగారం ఆయన పెట్టుకోవచ్చు అన్ని చూసుకుంటే మనకేమనుకుంటుంది. ఎందుకు స్వామి ఈ లీలలు ఈ రంగాలు సృష్టించడము ఈ ముందు సృష్టించడము రోగాలు తగ్గించడము అసలు కొన్ని రోగాలు భయంకరంగా ఆయన బయట వేసుకోవడము చాలా మంది తెలియదు ఆ విషయం. మహానుభావులు శిరడి సాయి సత్యసాయి రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు భక్తజనుల యొక్క రోగాలు కొన్ని పైన వేసుకుంటారు మీరు భరించలేదు నేను భరించి ఇది మహత్తరమైన త్యాగం మామూలు త్యాగం కాదు. ఎందుకంటే అటువంటి జ్ఞానస్థాయి ఉన్నవాళ్ళు ఎవరు కన్నీళ్ళు పెడితే చూడలేదు మనకి మన కన్నీళ్ళే అర్థమవుతుంది ఎదుటి వాళ్ళ కన్నీళ్ళు మనకు అర్థం కావు. అందుకే మనం జీవులు దేవుడు అలాంటి వాడు దేవుడికి ఎదుటి వాళ్ళ కన్నీళ్ళు అర్థమవుతుంది ఆయన కన్నీళ్ళు ఉండవచ్చు ఎదుటి వాళ్ళ కన్నీళ్ళే అర్థమవుతుంది వాడు వాడు పర్లేదు ఎంత ఆపాత్మడే కావచ్చు వాడు పర్లేదు వాడు ఏడుస్తున్నాడు నా దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు నేను యోగిని కదా నేను భరించగలను కదా వాడికి నా పొందంత వాడుకున్నంత నెక్కి నా పొందదు నిజమే వాళ్ళు ఉండదు. ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ధర్మాసుపత్రిలో ఉండే పరిస్థితి లేదు కార్పొరేట్ ఏసీ ఆసుపత్రిలో ఉండే పరిస్థితి లేదు. రోగం ఒకటే అంటే తగ్గిన ఆ ఏసీ ఆ తెరగ దుప్పట్లు ఆ అందమైన మనుషులు చక్కగా చుట్టూ తిరుగుతుంటే తగ్గినట్టే ఉంటుంది అదో తర్వాత గురించి చూసాను మరీ రోగం ఒకటే అదే ధర్మాసుపత్రిలో వెళ్ళామనుకోండి ఆ పక్క వాళ్ళు అంతకంటే భయంకరమైన రోగులు దగ్గులు రకరకాల ప్రక్రియలు చూసి ఉండదు లేదు. ఇదే ఒక మహాయోగి ఒక కష్టాన్ని అనుభవించడానికి మనం అనుభవించడానికి తేడా. స్వకర్మమాజే వశగ ప్రాజ్ఞో అన్యోమా జనో ధృవం శంకరాచార్య చెబుతారు వేదాంత నిండము అనే స్తోత్రం. బాబా గారికి మనకి తేడా ఏమిటంటే స్వకర్మమాజే వశగ ప్రాజ్ఞో అన్యోమా జనో ధృవం రాజ్య సుఖం నయే కాలం ఇది వేదాంత నిర్నిమక అంటారు. రాజ్యుడైనటువంటి మహాయోగులు శిరడి సాయి సత్యసాయి రామకృష్ణ పరమహంస రమణ మహర్షి లాంటి వారైనా సరే మనమైనా సరే స్వకర్మ భాష వశక వాళ్ళ కర్మ భాషానికి వాళ్ళు వస్తువులే తప్పదు. కానీ తేడా ఏమిటంటే రాజ్య సుఖం నయే కాలం ఆ ప్రాజ్ఞుడు అయినవాడు ఆ జ్ఞాని అయినవాడు ఆ యోగి అయినవాడు అన్ని ఉన్నా అన్ని కష్టాలు ఉన్నా అన్ని అనారోగ్యాలు ఉన్నా అన్ని ఇబ్బందులు ఉన్నా సుఖంగా గడిపేస్తాడు కాదు ఎక్కడ చెంత కనపడదు. ఆయన ఎప్పుడైనా కన్నీటి పడడం చూశారా ఎప్పుడైనా కన్నీటి పడడం చూశారా బాబా గారు చూడలేదు ఆర్ద్రత ఆనంద పుష్పాలు వేరు నేను ఆశ్చర్యపోయామండి పద్యం పడితే కన్నీళ్ళు వచ్చేవాడు ఇంత మహాయోగి పద్యాలు కవిత్వం ఉంటుంది ఆ విద్య తెచ్చిన వాడు తెలుస్తుంది ఎదుగుతూ చదివాడు ఎవరు పండరైనా ఉండలేదు ప్రతి స్పందిస్తారు విద్వానికి హృదయం స్పందించి నేను ఇలాగే ఆయన దగ్గర మాట్లాడుతూ మా అమ్మ మీద పద్యం చెప్పగానే తర్వాత వచ్చి మా అమ్మ ఈశ్వరపు గుర్తు వచ్చిందయ్యా మంచి పద్యం చెప్పుకోవాలి అదే కదా కవిత్వానికి పరమాత్మ నేను మా అమ్మ గురించి ఇదే ఆయన వాళ్ళ అమ్మ గుర్తు వచ్చిందంటే దాని లక్ష్యమేంటి మా అమ్మ గురించి నేను చెప్పడం ఉద్దేశం మీరు అందరూ మా అమ్మ ఫోటో పెట్టి కూర్చోమని ఇక్కడ అది చెప్పించింది మా అమ్మగారు పోయిన తర్వాత మా అమ్మ నాకు ఫోన్ చేసి ఆ ఫోటో ఇవ్వండి నాకు ఎందుకు సీకింది కానీ పూజ చేసుకున్నా మిచ్చి పనులు చేయకుండా చెప్పాను మన దగ్గర ఉండే జబ్బు ఇదే ఎవరన్నా ఒకరు గొప్ప వాళ్ళంటే మేము విగ్రహం పెట్టే పూజ చేసి అభిషేకం చేసి ఆయన ఏం చెప్పాడు వదిలే అది అనవసరం పూజ చేసి దాని మీద ఆడవాడు చేసి ఆవిడ నాకు మాత్రమే అమ్మ నువ్వు అనవసరం తదంగారు పెట్టద్దు నేను ఎవరికి ఎవరు అనుకుంటాను మిచ్చి పనులు చేయండి మీ అమ్మగారిని మీరు గౌరవించడం కోసం నేను చెప్పాను తప్ప అందరం కలిసి మా అమ్మ నెత్తి మీద పడమని కదా చెప్పాను మన జనంలో ఉండే అజ్ఞానమే నేనేదో మా అమ్మ గొప్పదని ఇంకా అందరూ దేవత అనుకోండి నాకు దేవత మీకు బాధ
నేను దేవతను చెప్తాను దాని ఉద్దేశం గురవాడు మీ అమ్మగారిని మీ నాన్నగారిని దేవతంగా భావించుకుని మా అమ్మకి నాన్న గుడికెడతారు ఉపయోగం ఏంటి మీ అమ్మడానికి నేను కూర్చోవాలి మనం మానేసి మన జాతిలో ఉండే అజ్ఞానం మీద ఎవరికైనా ఒక గొప్పవాడని ఎత్తుకుంటున్నారు ఏమిటి అది అక్కలేదు ఆయన గొప్పవాడని అక్కడ ఎవరికి తల్లిన వారు ఎవరి తండ్రిన వారు అంత గౌరవిస్తే అంత ప్రేమిస్తే అవన్నీ వస్తాయి దాని సారాంశం అని అలా జరుగుతుందనే వాళ్ళు బయటపడరు ఎప్పుడు చెప్పరు విషయాలు అది అంత మహాయోగులు కూడా అనారోగ్యాల పాలు అవుతారు కంగారు పడకూడదు మనం సమాధానం చెప్పాలనే ప్రశ్నే కాదు ఎందుకు అవుతారు భక్తుల రోగాలు వాళ్ళ మీద వేసుకుంటారు అల్పాయుష్యం ఉన్న వాళ్ళ ఆయుర్దాయాన్ని వాళ్ళు వేసుకుని వాళ్ళ ఆయుర్దాయాన్ని వాళ్ళకి ఇస్తారు ఆదిభట్ల నారాయణదాసు గారు అమ్మ మహానుభావుడు కేవలం హరిదాస్ అంటే ఆయన ఒక్కగానొక కూతురు ఒక పిల్లలు లేదు ఆ కూతురు ఒక కొడుకు వాడికి 9 ఏళ్ళ వయసు భయంకరమైన రోగం వచ్చింది ఆ కళ్ళు వచ్చే నాన్న ఆయన దేవుడు ఉపాసుడు నాన్న ఉపాసుడు నా బిడ్డ తెచ్చిపోతున్నాడు నా బిడ్డ తెచ్చిపోతున్నాడు ఎలా భరించడానికి తండ్రి దుఃఖాన్ని అమూలు వాడి యోగులే భరిస్తున్నారు ఆయన ఎలా భరిస్తాడు నువ్వు గంగా కొడకే నీ బిడ్డ నేను భరిపిస్తాను ఆయనకి అప్పటికే 60 ఏళ్ళు 70 వయసు ఏం చేశాడో తెలియదు మహానుభావుడు 10 రోజులు 10 రోజులు బయటికి రాలేదు తర్వాత 10 రోజులు ఆయన వెళ్ళిపోయాడు ఈ మనవుడు గుంటుడు ఈ మనవుడు ఎప్పటికీ గుంటుల్లో ఉన్నాడు ఇది మహానుభావుడు ఆయన వేసుకున్నాడు కదా అది కర్మఫలం ఆ మనవాడి కర్మఫలం ఆయనకి కాదు కానీ కర్మఫలం ట్రాన్స్ఫర్ టికెట్ లాంటిదే నా ట్రాన్స్ఫర్ కాదు ట్రాన్స్ఫర్ అంత యోగులు ఉన్నారా ట్రాన్స్ఫర్ ఇంకోటికేమో చెవుడు కూర్చుంటాడు ఉన్నా పుచ్చుకుంటాడు బాబు పుచ్చుకుంటాడు మహాయోగులు బాబా కూడా పుచ్చుకుంటారు వాళ్ళు అవసరం లేదు ఇంటి పుచ్చుకుంటే అందరూ సిద్ధంగా ఉంటారు నేను కాశీ వెళ్ళి వచ్చానండి ఆ పుణ్యం మీకు ఇస్తానంటే 1000 మంది గురువు అంటారు నేను కాశీలో గోవులు చదివానండి ఆ బాబు మీకు ఇస్తానంటే ఒక వస్తాడు కానీ మహాయోగులు ఎలా ఉంటారని బహుమతి నాకు ఇచ్చి పోయి ఇంకా దంపడం మాని అది నాకు ఇచ్చి నేను పరిస్థితి ఇక దంపడం మాని ఇది మహాయోగులు అని అమూలు వాళ్ళు ఉంటే వాళ్ళు యోగులు వెళ్ళిపోతారు అందుకని ప్రాజ్ఞ సుఖం అయ్యే కారు వాళ్ళు పుచ్చుకుంటారు బాగానే రమణ మహర్షి కూడా మీకు క్యాన్సర్ ఉండొచ్చు రామకృష్ణ మహర్షి గోకులో క్యాన్సర్ వచ్చింది బాబా గారు చివరి దశలో ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాం మన అంతకంటే ఎక్కువ మనం బాధపడ్డాం ఇక్కడ ఎండలు అమాన్యమ అది ఎందుకు జరుగుతుందంటే ప్రాజ్ఞ సుఖం నయకాలం మనమేదో కంగారు పడిపోతాం కానీ ప్రాజ్ఞుడైన వాడు మహాయోగి కావడం వల్ల ఆయన సుఖంగా గడపగలుగుతాడు దాన్ని తప్పుకోగలుగుతాడు ఆ ప్రాజ్ఞ స్థితికి మనం చేరుకోవాలి బాబా భక్తుడుగా కేవలం భక్తులు నమస్కారం పెట్టుకుని తీరుకోవడం కాదు ఆ స్థాయికి మనం చేరుకోగలం సందేహమే అదేదో అసాధ్యం అవతార పురుషులకే సాధ్యం ఇదంతా ఎగ్గొట్టేవాడు మాట్లాడు మరి బద్ధకమై కృషి చేయడం ఇష్టం లేక అవతార పురుషులు చేసేయడమే అందరినీ వాళ్ళకి సాధ్యమైంది మనకు కాదంటే మనం చేయక వాళ్ళ ధనాలు అదే ముందు జాతిలో వదిలించుకోవలసిన పద్ధతి దానికి ఇప్పుడు కార్యకర్తల కోరిక మీద నేను 3 రోజులు గురించి రోజు చొప్పున ఈవేళ మళ్ళీ 20, 21 మళ్ళీ ఆ తర్వాత ఆదివారం 22 ఈ 3 రోజులు కూడా మంచి కుటుంబం అనే అంశంతో మనం మన కుటుంబాలు మన వ్యక్తిగత జీవితాన్ని మన కుటుంబాన్ని తద్వారా మన సమాజాన్ని బాగు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దెబ్బతిన్న ఆరోగ్యంలో ఎలా ఉన్నాక బాగుంటే బాగు చేసుకోవడం ఎందుకంటే ఎప్పుడు మార్పు అనేది ముందు వ్యక్తిలో మొదలవ్వాలి సమాజంలో ఏదో మార్పు అంటే ఆకాశం నుంచి మార్పు మూడు పడుతుంది ఒక 100 మంది ఒకేసారి ఎప్పుడు మారదు అలా మారేదాన్ని విప్లవం అంటారు విప్లవం ఎప్పుడు కొద్దిసేపు ఉంటుంది తలారి విప్లవం అంటే మారపొంగు మారపొంగు ఎంతసేపు ఉంటుంది కొద్దిసేపు ఉంటుంది తలారి విప్లవాలంటే ఎంత గొప్ప విప్లవం వచ్చినా మారపొంగి అది 10 నిమిషాల కాకపోతే 2-3 ఏళ్ళకి చదారిపోతుంది విప్లవాలని ఉద్యమాన్ని నమ్ముకోకూడదు అది ఆ ఉద్యమం ఆ వేడి ఆ వ్యవహారం ఉద్యమానికి ముందు మాటలో ఉద్యమం తర్వాత మాటలు ఎలా ఉన్నాయో చూడాలా కాల వ్యవహారాలు అనుకుంటాం ఉద్యమాలన్నీ అలాగే ఉంటాయి విప్లవాలన్నీ అలాగే ఉంటాయి మారకూరన్నీ అలాగే అన్ని బాగుంటుంది అంటే ఏదో మొత్తం ఒక లక్ష మందిలో మార్పు సమాజం అంతా మార్పు ఇది కూడా మనం ఎందుకంటూ ఉంటామంటే ఎగ్గొట్టేలే మనం మారకరం లేదు అదేంటి సాధ్యం కాదు నువ్వు మారడం సాధ్యం నువ్వు అనుకుంటా ఈ క్షణమే సాధ్యం ఇక్కడే సాధ్యం ఇప్పుడే సాధ్యం ఒక క్షణం కదలక్కలే వాయిదా
ఇక్కడే మార్పిస్తాం. ఏదైనా మారవలసిన అవసరం ఉంది. ఏముంటే మంచి మార్పు అంటే మంచి మార్పుగా దానికి. అందుకని ఇవాళ ఈ మంచి కుటుంబం అనే విషయాన్ని కార్యకర్తలు ప్రత్యేకంగా కోరారు. కుటుంబ వ్యక్తుల వ్యక్తి జీవితం వల్లనే కుటుంబం బాగుంటుంది, మంచి కుటుంబాల వల్లనే మంచి సమాజం ఏర్పడుతుంది. మన కుటుంబ వ్యక్తులు అందరూ మంచి వాళ్ళు అయితే మన కుటుంబాలు మంచి పోతాయి. మన కుటుంబాలు మంచిపోయితే సమాజంలో సగం మంచిగా ఏమైనా బీహెచ్కేలో బీహెచ్ బాగుపడినట్టే ఈఎల్ సంగతి వచ్చే సంగతి వచ్చే సంవత్సరం పోతుంది. ఇది ఆలోచించాల్సిన విధానం. అందుకని అందులో మనం దాన్ని కూడా మూడు భాగాలు చేసి ఇవాళ కేవలం దంపతులు దాంపత్య జీవనం వాళ్ళ మధ్యలో ఉండే అనురాగం దాన్ని పెంచుకునే విధానం ఇన్నేడు దాంపత్యంలో ఉన్నా సరే 87-97 వయసు వచ్చినా సరే స్త్రీ పురుషుల మధ్య అనురాగం దెబ్బతినకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి, దానికి మన సాహిత్యం ఏం అది ఇవాళ 20వ తారీఖు కథాంశంలో ఉపన్యాసాంశంలో పిల్లలు పెంపకం వాళ్ళ చదువులు దాన్ని బట్టి తీసుకోవలసిన జాగ్రత్తలు వాళ్ళ ప్రేమలు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ ఉద్యోగాలు ఆ వ్యవహారం 22వ తారీఖు ఆదివారం నాడు ఈ మంచి కుటుంబం వల్ల మంచి సమాజం ఎలా ఏర్పడుతుంది, సామాజికమైన విషయాల్లో మనం ఎలా స్పందించాలి, దేనికి స్పందించాలి, దేనికి స్పందించాలి, దేనికి ఎలా స్పందించాలి, ఏం చేస్తే మొత్తం వ్యవస్థ బాగుంటుంది, అది మూడవ రోజు ముగింపు అంశంగా ఇవాళ మొట్టమొదటిగా భార్యాభర్తలు అనుబంధం బాగుండాలంటే మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది జీవితాన్ని 4 భాగాలుగా విభజించుకోమని చెప్పారు మనకు. 4 మాతికలు 100 ఏళ్ళు లెక్క, 100 ఏళ్ళు బతకపోయినా పర్వాలేదు అనుకుంటే సరి. ఒకవేళ 80 ఏళ్ళు అనుకుంటే 4 20 ఏళ్ళు లెక్క ఏముంది, సమయం అనేది 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఇంటి లెక్క. మొత్తం ఆయుర్దాయాన్ని మనం 4 భాగాలు పెట్టారు. మనం శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విషయేషిణాం వార్ధకే ముని వృత్తీనాం యోగేనాం తే తనుత్యజాం. రఘువంశంలో మొట్టమొదటి సర్గలోనే దాడిగా రఘువంశ మహారాజుల గురించి చెబుతాడు ఇష్టం. రఘువంశం సూర్యుడితో మొదలైంది, అది యనవంశం. అందుకే యనకుల తెలక అంటాడు వామదాసు తారాకీర్తనలో, యనవంశం మృతి చంద్రమా యనకుల తెలక అంటే అర్థం. యనవంశోత్తమ రామ యన అంటే సూర్యుడు, సూర్య కుమారుడు మనువు, మనువు కుమారుడు ఇక్ష్వాకు. ఆ తర్వాత కొద్దిమంది రాజులు గడిచాక వచ్చినటువంటి ప్రసిద్ధమైన రాజు కపుత్సు. కపుత్ అంటే ఎత్తు మూపురం, కపుత్స్థ అంటే దాని మీద కూర్చున్నాడు. ఆయన ఇంద్రుడికి సాయం చేశాడు రాక్షస సంహారంలో, కపుత్స్థ మహారాజు ఆయన పేరు వేరే ఉంది. ఇంద్రుడికి సాయం చేశాక ఆయన నాతో నువ్వు సమానమయ్యాలి, ఐరావతాన్ని ఇవ్వకుండా ఐరావతం లాంటి ఒక గొప్ప వృషభాన్ని ఇచ్చి దాని మీద ఉదయించాడు. ఆ ఎత్తు మూపురం మీద ఆయన కూర్చుని ఊరేగాడు కాబట్టి ఆయన కపుత్స్థ మహారాజు అంట. అది ఒక గొప్పతనం ఆ రోజు స్వర్గానికి వెళ్ళి ఆ ఎత్తు మీద ఊరే వచ్చాడు. అందుకని కపుత్స్థ మహారాజు అంట. ఆ వంశంలో పుట్టిన వాడమని కపుత్స్థ. బోధన గారు భాగవతం దశమస్కందం ప్రారంభిస్తూ కపుత్స్థ వంశమండన రాకేందు యశో విశాల రమణుపాల అంటే కపుత్స్థ మహారాజు వంశాన్ని ఆభరణం లాంటి వాడు అయ్యా రామచంద్ర, అలాంటి మహారాజు కపుత్. ఆ తర్వాత జన్మించినటువంటి రాజులలో గొప్పవాడు దిని. ఆ దిలీపుడి వర్ణన కంటే ముందే రఘు మహారాజు. అసలు ఈ రఘువంశం గురించి నేను ఎందుకు రాస్తున్నాను, లోకంలో ఇన్ని వంశాలు ఉండాలంటే ఇదిగో ఈ మహారాజులు ఇలా బతికారని వాడి జీవితాన్ని 4 భాగాలు చేసుకున్నారు. ఏ భాగంలో ఏ విషయం పొందారో ఆ విషయాన్నే పొందారు, అదే అనుభవించారు, దాని గురించి ఆలోచించారు.
Boga bayi stai poya ka kuni rishiar wuni ma wano tutu bora tara prasik tu bora ikara bo. Andi ke iye bayi suka kosa kara tara tu bora ta, iye bayi suka kosa. Bayi kela rani paja rado ai bo. Tau skurkono bo soroka kenta tara musu tu musu bora tara mara. Prati paja rada ki mara musu tu tani tu bora kashka musu. Prati paja rada ki wakani bo. Tapi jaga tu bora waya na. Bayi yang mutet bala musu yakso bo. Bayam buddhet balam kakshukum Vam mamsam sutra shonidau Dasikena nivartante Vasanana nivartate Dasikena nivartante Dasha ekena dasikena Buddhisan Nivartante Madhyana kutu velipotunna bae Jagata Bayam buddhiti balam kakshukum Vam mamsam sutra shonidau Ini yang berada Bayam, entah mana gaya, pada ada orang ke. Jadi selama channel kita lalu, ala ini, topu bolu bolu, topu bolu bolu, yang mana orang te pada ada log mantan. Karena yang orang yang lucu, kalau tuh orang te boleh terbang. Aja boleh ada orang tuh orang baru orang te mau pergi barang baru pernah mau, barang apa pernah sih? Pernah itu. Bayam, ah bayam ini sama dengan ala ini selama, awalnya pada ada log pergi keluar. Aja sih itu negeri orang biasa, mereka lihat kan, tuh pada ada Kemudian itu datang kan, pada hari kedua itu kami semua sahabat injil, kita hanya dengar lagi bahwa itu benda bodoh. Apa ni yuta? Kita dah lama tu beli. Nanti kita baca. Alangkah budhi, bijak pun kita ingin cari cermat. Karena mana sekti ini di, mana ini di kerjim cari na, dharma cie cari na, kantasna cie cari na, neb cuka cari na, erba yada log neb cie cuka. Terawat kasta. Rabu mana kau kasta? Rabu asal je mana kau kasta? Terus yang lalu Brahmana kan punya, aja di erba yang lalu tuh ah, jawabannya apa? Budhi sekte ini berusaha jadi si mana garis guru itu nama monte, tarawat kastan itu. Balik pun, balam, syariah kan balam, upaya tarawat kramanga tadi tu. Erba ini cuma upaya macam mana macam balangga utar maba balai na ada balai, jawab taraw orang balai na. Upaya jadi proud aja sekarang jawab taraw. Yang lain lop mandi nolong kita, ini macam curu nanti, apa ni pertama? Teenage yoga nanti, teenage apa ni pertama sih? Teenage yoga nanti, teenage data, 13, 14, 15, 19, berada 20 lo berde, apa 20 macam sih? Yang lain ini semua pay yoga nanti, antek mana tu jadi kaum mara nanti, teenage nanti, kerana yoga nanti, apa tu jisman nanti ada sahaja nanti kaum. Apabila tim tu orang mukjiam yang terdaya ada jenis ko korang, terus orang bodoh leh ada baca, baru ada jepit. Adikah barang mana itu muka yang ada tu tak kipot, adikah barang syari yang itu barang mukjiam yang jenis mana yang mana cegah ni? Ante, am muka yang itu, kat tarawat tu bandar bandar ada kas, ibu nado barang nak kas, tak kipot tu kerap. Adikah berdua, gelar orang kota orang baca terus orang tu, teramanga sikit tap jalan. Cepcho, cerkya, wakuman mana? Kadang-kadang kita orang bawa logo jenis ni. Kalla ni cetua orang cerkya naro bayar orang. Cetua orang mana yang parti? Aman kan tuan? Cetua orang kalau dulu berde, aja ni kan naro bayar orang. Bukti orang tu cetua orang berde kan naro bayi. Samsung tu orang cetua orang imusya tu, hantar naro bayi. Imusya tu hantar mukai. Imusya di hantar yer bayi. Cetua orang imusya tu hantar naro bayi. Panjasa tu hantar ya. Aje cetua orang imusya kalau baru pernah cetua orang ini. Nara bayar apa? Ibu keluar cara apus tu orang tu, arah orang kerja tu pernah ke urusin, mar kuncinya rapi na kalah tu. Kadang kadang ini pun cici homework, koran itu homework kata cici kalah tu. Dulu dia tu rapi na kalah tu. Aje tu nara bayar lagi kalah tu urusin kiri tu ni, kawat ni kalah tu urusin arah sana urusin mana panu, sedulur tu, biaya ni arah dah, hanya apa cici, ibu. Tahun kerangka, rad biaya ni agak biaya rad lagi apa. Jadi pelajar sahaja dorong beli, jadi kita rada dorong beli yang kerumputan harga pelajar kan. Jadi beli yang dorong beli, anjingnya ini dorong. Kita ada nom, rakan. Ada airis paket pun beli, tuan yang ada lagi. Jadi kebanyakan budget barang yang cuma tuak, cermo. Ya, bah, ya, lah, mereka kasta negari buka untuk cermo. Nara bah, ya, bah, macam lo berapa punca negari buka. Ikan darwah ada kerangka, ikalau mardha, ikalau mardha, ustun tu bi ikalau. Jauh sekali cakka itu, anak perempuan muka anak wasan, duty perniagaan, ini perniagaan yang kudirikan.
అరవై కాదు యాభై దాటిన వాళ్ళకు కూడా ఈ వ్యాధి పడుతుంది మా పొద్దున్న ఒకసారి మధ్యాహ్నం ఒకసారి డ్యూటీ క్లినిక్ అన్న వాళ్ళ ముందు కూర్చోవడం వాళ్ళకి 3000 బ్యాక్ అయితే 6000 లీక్ అయితే అని తయారీ ఈ పిచ్చి మొగాళ్ళకు కూడా పడుతుంది ఆడాడు కాదు మొగాళ్ళకు కూడా పడుతుంది పిల్లలు కూడా తీసుకెళ్ళిపోతారు ఒక బ్యూటీ క్లినిక్ కావడం చెప్పింది నాకు పిల్లలు కూడా తీసుకెళ్తారు నాలుగు ఆడపిల్లలకు ఐదు ఆడపిల్లలకు డ్యూటీ ఏమిటి ఏం లేదు బద్దకాలు ఎక్కిపోయినాయి అక్కడ వాళ్ళకి కోడు తీసే ఓపిక కూడా వెళ్ళదు లేదండి తల్లికి తండ్రికి ఎవరికి వాళ్ళ కోడు తీసే ఓపిక లేదు వాళ్ళు తీసుకోలేదు ఇక్కడ తీసుకెళ్తారండి ఎంత కర్మ వచ్చిందో చూడదు ఏ పని చేసుకోవాలి మనం మన పిల్లల నుంచి ఏం ఆశిస్తామని మనం ఇంకా వాళ్ళ ఓడు కూడా మనం తీయకపోయాక ఆ పిల్లల నుంచి ఏం ఆశిస్తాం వాళ్ళు చూసారు కదా అన్నింటికి అమ్మ నాన్న బ్యూటీ క్లినిక్ లో బారేసింది అన్ని ఈ అమ్మ కూడా తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్ లో బారే ఇంకన్నీ వాళ్ళు చెప్తాను నేను ఇది ముందు పెద్దవాళ్ళు నేర్చుకో పసిపిల్లలకి పదేళ్ల వరకు అన్ని సేవలు మనం చెయ్యాలి ఎందుకంటే చెప్పుకుంటాం ఆ విషయం రెండు పిల్లలు కావాలి అందుకని చర్మం 50 ఏళ్ళ కావాలి కొడుకు ఇంకా దాన్ని సరిపెట్టుకో మనసు సరిపెట్టుకోవద్దు దాని ఇంకా ఏదో నిగారింపు చేద్దాం పోతాం నువ్వు ఏం కూర్చున్నావు ఒకటే అనవసరం చూసేవన్నీ కెమికల్స్ అవి రోడ్లు పడుతున్నాయి కోళ్ళ చేసే రంగు పెద్దలు చేసే రంగు అన్ని రసాయనాలు అవన్నీ రోడ్లు పెడుతున్నాయి క్యాన్సర్ వస్తున్నాయి ఇవ్వ లేదు మామూలుగానే ఉంటుంది క్యాన్సర్ అయితే వాడే చెప్పాడు దాని పేరు లిప్స్టిక్ అంటే పుయ్యగా 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 లిప్పు స్టిక్ అయిపోతుంది పుయ్యది మనం కూర్చున్నామంటే ఏమనుకోవాలి కంపెనీ వేరే లిప్స్టిక్ అని పెట్టాడమ్మా మనం తెలియపోతే స్టిక్కే నేను చూడాలి దీనికి ఇంత బొట్ట వేసుకోవడం ఆ బ్యాండ్ దగ్గర వేసుకోవడం అసమానం చూసుకోవాలి ఏమిటి ఏమైనా ప్రమాదమా ఎవరు చూస్తే మనకేముంటుంది వాళ్ళకి తెలియదే ఇది కూర్చుని మనం చూసేవాడు ఏదో అజ్ఞానం వాళ్ళకి ఏదో వాడు ఏదో సంతోషిస్తుంది ఏదో వాళ్ళు తెలుసు ఇది అజ్ఞానం ఇది కూర్చారని తెలుసు ఇద్దరు తెలుసు వాడు మనం మెచ్చుకుని మేకలో ఉండకపోయింది ఏం లేదా ఇదంతా మన భ్రమ అరయత్వం 50 అసలు రక్తక్షీణత కూడా వస్తుంది 67 దాటి రక్తంలో బలం కొద్దిగా రక్తం ఒంటికి పట్ట 40 ఏళ్ళ తర్వాత అంతకుముందు ఏమైనా కాస్త కమలాపడు 53 ఇలాంటివి తింటుంటే రక్తం పడుతుంది 60 ఏళ్ళ తర్వాత పట్టడం ఆగిపోతుంది ఉన్న రక్తం క్షీణి కాబట్టి కాస్త రక్త పుష్టి ఉండగా చేయాల్సిన పనులన్నీ 60 ఏళ్ళ వరకు పూర్తి చేసుకోవాలంటే ఉద్యోగం కూడా మార్పించి ప్రభుత్వం వారు పంపేస్తారు ఇది ఈ రక్తం మాకు అవసరం లేదు ఇప్పుడు ఒక మా రక్తం చూడదు చాలే ఇక తర్వాత శుక్ర శోణితము క్రమంగా పురుషంలో వీర్య వృద్ధి స్త్రీలో రక్త వృద్ధి సమస్తం ఆగిపోయి 60 ఏళ్ళ తర్వాత పరిణామాలన్నీ తెలుసు మనం చెప్పుకుంటాను అని ఉడికిపోయా అన్ని ఉడికిపోయాయంటారు ఇక దేనికి యోగ్యత ఉండదు కొంతమంది కొడుకులు ఒకటే యోగ్య ఇక్కడ అబ్బాయి ఆయన చిత్రంగా ఇంటి వాళ్ళ చివరిలో బాగు పోయించాడు ఇవన్నీ పోతాయి కానీ పెద్ద మనిషి 10 ఏళ్ళకి బాల్యం అయిపోతుంది 20 ఏళ్ళకి బుద్ధి తగ్గిపోతుంది 30 ఏళ్ళకి బలం తగ్గిపోతుంది 40 ఏళ్ళకి కళ్ళు కూడా కొంచెం దెబ్బతిని తత్వాలం వస్తుంది 50 ఏళ్ళకి చర్మం కొడత పడుతుంది 60 ఏళ్ళకి రక్తక్షీణత మొదలవుతుంది 70-60 ఏళ్ళకి క్రమంగా వీర్య నష్టం రక్త నష్టం అన్ని నష్టం కలుగుతాయి కానీ వాసనాలని వస్తుంది ఈ జీవితం పట్ల సంసారం పట్ల ఆస్తి పట్ల నడకనక వస్తు వాహనాల పట్ల తెలుసుకున్న వ్యక్తి వాసన ఉంది అది బోధలు ఎవరలేమని అది పోగొట్టడానికి ప్రయత్నమే కాళిదాసు 4 మాటలు చెప్పాడు పోతుంది ఖచ్చితంగా పోతుంది మీరు ప్రయత్నం చేసి దానికి ముందే జాగ్రత్త పడాలి పోగది అసాధ్యం అనేది ప్రపంచంలో లేదని అందులో భగవద్భక్తుడైన వాడికి అసాధ్యం అనేది అసలేదు మనకి ఏదైనా మన శక్తికి సాధ్యం కాదంటే బాబా గారికి అర్థం చేస్తాం ఇంకోవైపు చూసుకుని ఆయన సాధ్యం కానీ ఉంటుంది మాకు శైశవే అభ్యస్త విజ్ఞానం మీ జీవితంలో మొదటి 25 ఏళ్ళు మీరు విద్యాభ్యాసానికి పాతికేళ్లలోపు పెళ్లి గురించి ప్రేమల గురించి ఆకర్షణల గురించి డబ్బు గురించి దీని గురించి ఆలోచించుకోవడం చదువు ఇవాళ ఎంతో తరగతి వాడికి అయ్యి ఎల్కేజీ వాడికి ఎంసెట్ పడుతూ ఉండగానే కాంపిటీట్ తల్లి పొట్ట క్యాసెట్ కట్టేసి ఎందుకంటే 9 నెలల వృధా అయిపోతుంది వృధాయా వాడు సుఖంగా ఉన్నది ఏదైనా ఏ ప్రాణైనా కుక్కలు సుఖంగా ఎక్కువంటే ఆ 9 నెలలు ఉన్నాడు బయటకు వచ్చిన మొదలు బాధ శిశుపై నీరుడి నాడు వేళలను ఒకసారి నిజంగా లోకంలో అన్యాయాన్ని చూసి బాధే నేనే చెప్పాను మా అమ్మ మీద పట్టు
శిశువైమీయుడి నాడు వేళలను రాశీభూత ప్రేమాంకమై శిశువైమీయుడి నాడు వేళలను రాశీభూత ప్రేమాంకమై నేడ శరణం గ్రసియుంతు ముష్కరుణ అన్యాయం పురందుడ నేడ శరణం గ్రసియుంతు ముష్కరుణ అన్యాయం పురందుడ ఈ పశుతత్వం భయం మొగల్ విడిని ఈ పశుతత్వం భయం మొగల్ విడిని నీ బంగారుణంకం మునో నీ బంగారుణంకం మునో శిశువై పండగ చేయుమెల్లప్పుడు కాశీవాస శిశువు కానీ కడుపులో ఉన్నప్పుడు నీ ఒళ్ళో ఉన్నప్పుడు లోకమంతా నాకు నాటంగా కనపడింది అమ్మా స్వర్గంగా ఎందుకంటే నాకు ఈ లోకం ఎప్పుడు తిరిగి బాధ తగ్గబడి కొడుకునే వాడి మా అమ్మాయి లోకం అనుకున్నాను మా అమ్మ మంచిది కాబట్టి లోకమంతా మంచిది అనుకున్నాను నాకు చేసి రాశీభూత ప్రేమార్ద్రత లోకములెల్లనాథముడుగా భావంబులో తోచి క్షణం మా అబ్బాయి ఎలా ఉన్నాడు మా అబ్బాయి ఎలా ఉన్నాడు కొట్టుకుపోతుంటే నా కోసం ఓహో నేను ఎదిగాక లోకం కూడా నా కోసం ఇలాగే కొట్టుకుపోతున్నాను నా పిచ్చిమారు కానీ నా నుంచి ఆశించేవాళ్ళే కానీ నాకు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండగల తర్వాత అర్థమైందా సేపు ఆశించలేదంటే ఇవ్వడం లేదు అనిపించిన వాళ్ళకి ఎలా ఏం అనిపించే ఇచ్చేసి నా మహానుభావుడు ఒక్కడని ఆశించింది మనమే ఆయన ఒక్కడే కదండి ఏమి ఆశించాలి నన్ను ఎవరైనా రూపాయలు అడిగినా మీ ఉంచో విరాడమని ఎప్పుడైనా అడిగారు ఎవరైనా ఎవరికి అనుకున్న అనుభవాలు నేను ఉండవండి నేను కుటుంబంతో 5-6 సార్లు మనగారు ఉండగా వెళ్ళినప్పుడు నాకేదో అనిపించేది కొంతమంది కార్యకర్తలు ఏదైనా ఇవ్వాలంటే ఎలాగంటే దానికి చాలా పెద్ద ప్రక్రియ మీకు ఎదిగిపోవడం ఒప్పుకోలేదండి అదంతా పెద్ద ప్రక్రియ సరే నేను అప్పుడు మనకి ఎంత కూర్చుని యోగం ఉంది ఇచ్చి యోగం లేదు పండితులు గ్రంథం ఇస్తారు కదా సరే ఈ జన్మ అంతే ఉంది కానీ అంతే కాదు చదవగల దారుకోవడానికి ఇంకోవాలి అలాగే నీ ఒళ్ళో ఉన్నప్పుడు నువ్వేది నానికేం అడగలేదమ్మా నాకే ఇచ్చావు అలాగైనా పక్క అయినా ఏదైనా సరే ఆనందాలన్నీ నాకే ఇచ్చావు లోకం కూడా అలాగే ఉంటుంది అనుకోండి నాకే గుర్తు వాడి రోడ్డు దగ్గర ముద్దలాగేసుకునేటువంటి వాడు తయారవుతుంది ఒకరికి వచ్చిన అవకాశాన్ని కట్టుబడి తెచ్చుకున్న అవకాశాన్ని కూడా తల్లి పెడిపోతుంది ఈ పశుతత్వం చాలా భయం కలిగిస్తుందమ్మా అంచేత మళ్ళీ నీ గర్భంలో పెట్టుకుంటావో కనీసం నీవు ఒళ్ళో పడుకోబెట్టుకుంటావో నీ బంగారు నంగంగులో శిశువయ్యం పండగ చేయు ఎల్లప్పుడు కాశీవాస మధ్యం యా భయం వచ్చే కాబట్టి పడుకోలేకపోతున్నాం కానీ లేకపోతే శిశువు పడుకుంటే అంత బాగుండేది మన జీవితం ఏముంది కానీ అందుకని మనకు ఆ జీవితం అర్థం కావాలంటే నేర్చుకోవలసిన సాహిత్యం అంతా 5 ఏళ్లలోగా నేర్చేసుకోవాలి తర్వాత వివాహం విద్యానాశాయ కంటే ధర్మనాశాయ ఇంకేమవుతుంది అప్పుడు ఎవరు ఏ విషయం చేసినా 5 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు యువనం ప్రౌఢ వయస్సు ఏదైనా అనుభవించవలసిన విషయ భోగాలన్నీ అనుభవించాలి హాయిగా బొమ్మడం ధనం పదవు ఏమన్నా మనసులో ఉంటాయి మనసు స్త్రీ పురుష భోగాలు సమస్తం ఆ పొందవలసినటువంటి కీర్తి ప్రతిష్టలు డబ్బు సంపాదించడం శృంగార భోగాలు అన్నిటికీ తగిన వయస్సు 5 నుంచి 50 అందుకే ఆ రాజు 5 ఏళ్ల వరకు వేదములు శాస్త్రములు నేర్చుకోలేవు తర్వాత వివాహం చేసుకుని సమస్త భోగాలు అనుభవించు పూర్వ మహారాజుడు ఎవరు ఎంతంత వైభవాలు వాడు వాడి చరిత్రలు రత్నాలు వచ్చారు వైవిధ్యాలు మాణిక్యాలు తెలియాలి పరిపాలన అలాగే చేశారు వాళ్ళ భోగాలను చూసి ప్రజలు అసూయ పడవలసిన పరిస్థితి తప్పుడు లేదు మీరు ప్రజలకన్నీ కల్పించాకే వాడు చేసుకున్నారు వాడు స్వార్థానికి లోగా అంటే ప్రజలు కూడా అసూయపడ్డ మహారాజు గారు అలా ఉండాలి లోకంలో ఎవరన్నా బాగా వైభవం అంటే ఆయన మహారాజు అమ్మాట అందుకే మహారాజును చూసి ప్రజలు అసూయపడ్డారు ఇది ఆ రాజు గారు అంటారు పరిపాలన మానేసి భోగాలను అనుభవించారు తప్పండి అందుకే యవ్వనులు అన్ని రకాల భోగాలు అనుభవించారు అందుకే చాలా మందికి తెలియని సందర్భం వచ్చింది కాబట్టి చెప్పున
mana dewa ya lo punya kumis cerita lo kayak sunggal cerita lo kayak orang kah kujur aku berantakan itu karena waktu kah pelajaran Kita cari story. Mari usia boleh dapat sama boleh dapat ke bone. Apalagi ketika tak boleh dicek mana seluruh orang lain. Waktu tak butuh dia tiap-tiap terjemah ibu juga orang besar. Serta anak gara-gara dia tiap-tiap. Aduh, orang tiap-tiap tak kaitkan dah lakukan haji pun tak. Tahan kan haji pun tak. Udah terpaksa dengan ngaku kasih pada. Terakhir pada. Itu haji pun tak.
itu ayo main kalau itu kan mau tengah, jepun orang jepun bisa lebih nilai orang ganda orang itu kan siapa orang? Anjingnya lagi kan macam itu mau orang kan anak main, kartik masuk orang itu siapa kartik orang kartik orang kartik, itu mana berarti dia? Dia kotor bersihnya orang jawa itu, beberapa orang bersihnya orang jawa. Kartik orang kan ada yang kayak bahasa bahasa ni katanya kan berarti si, awalnya garpu bule ni jari kan dia jadi si, semua dorong kan awalnya boleh, itu bahasa jemu jemu tu aja. Yang lain pun tak tergerak, bangga orang orang minta maaf, rugi saja kita.
మా చిన్నప్పుడు ఆ భార్య పేరంటే కలుపు అమ్ముతారా అయిపోయిందా? ఏం శుభం తెలుసుకుంటే అయిపోయాయి. ఇదే మనముకి ఇతరంగా ఏం లేదమ్మా, అప్పుడు వెళ్ళి ముక్కులు ముసుకోమని కాదట, ఇంట్లోనే ఉంటూ మౌనంగా ఉందాం. వీరైనంత మనకి మాట్లాడినంత కాలం మాట్లాడడం సరిపోదా? ఎంతకాలం బాగాలి? ఈ వ్యాఖ్యానం మనం వదిలిపెట్టినట్టే. ఎవరో అమ్మాయి మన ఇంటికి వచ్చింది చూడటానికి, ఆ అమ్మాయి ఏదో గొడవతో మాట్లాడుకొని పెడుతుంది వెళ్ళాక, ఆ అమ్మాయి ఇంకా పెళ్ళి అయిందా ఎనిమిది కుసరాడుగా గొడవ. అయితే ఏం చేస్తావు నువ్వు? నువ్వు దాంతో ఇస్తారంటే ఇంకేమంటే అక్కడికి ఓ స్టోరీ చెప్తుంది ఆ కోళ్ళ పని స్టోరీ పండుగ. పాపమా, ఏం పుణ్యమా, ఏం తెలుస్తుంది? ఈ వ్యాఖ్యానం ఆ అమ్మాయికి పెళ్ళయితే మనకి, కాకపోతే మనకి, వాళ్ళ తనపోతే కలుసుంటే మనకి, విడిపోతే మనకి, మనకి ఎంత గొడవ. ఈ 67 దాటాక ఈ ఆసక్తులు తగ్గించుకున్న వ్యాఖ్యానం కూడా ఇదే వార్త ఏమని వృత్తి. ఇప్పుడు వాసనలు ఎందుకుంటాయండి? ఆలోచించండి, వాసన ఎందుకుంటుంది? ఇందాక శ్లోకంలో వాసన ఎప్పటికీ పోతుంది, ఎందుకని ఎదుగుపోదు మన మనసులో అనుకుంటుంటే ఉంటుంది, అనుకోవడం మనసుకు, అది మన చేతిలో ఉంది. దేవుడు ఏం చేస్తాడు దానికి? మనం అనుకోవడం మానేస్తే వాసన పోతుంది. వాసన అంటే ఏం లేదు, ఒక పదార్థం వండారు, పొయ్యి రొట్టి లాంటిది కలిచారు, గిన్నె రొట్టెని కలిచేవారు పొరం గిన్నె రొట్టె, అది కొంచెం మాడి అడుగులు పట్టేసి గట్టిగా, సరే పైన రొట్టె తీసాక తిన్నాను, కింద అడుగులు చూడండి ఆ రొట్టె అలా ఉండిపోతుంది కొంచెం పిచ్చున, అట్లగా రొట్టె తీరుతారు. అయినా ఏం చేస్తారు, చింతపండు పులిసి నీళ్ళు వేసిన అడగడు ఒక నీళ్ళు వేసినా కూడా పోలేదు అనుకోండి, చింతపండు పులిసేస్తారు. చింతపండుకి అంత ప్రభావం. మీరు ఎప్పుడైనా ఆనందం అయ్యేటప్పుడు ఏ గోంగూర పచ్చడానికో కలుపుకున్నారు అనుకోండి, కానీ దాని నలుపు రంగు ఆ జిడ్డు కంచమంతా అడుగుతుంది, వెంటనే పులిసేసుకోండి, ఏమి ఉండదు, వెండి కంచం తడతలా పెరుగుతుంది. ఏదో ఉపాయం కదా, పులిసేసుకోండి గోంగూర పచ్చడి తర్వాత, పులుసు చింతపండుంది అందుకనే. అందుకని పులిసేసుకునేటప్పుడు కంచంలో మిగిలిన పదార్థాలన్నీ తీసియ్యాలి, ఏమనుకోండి శుభ్రంగా పూసుకో, అప్పుడు కంచమంతా పులుసు వ్యాపించి అందులో ఉండే చింతపండు ఈ మరకలున్నాయే గోంగూర పచ్చడి బాబు మరక ఆవకాయాలే సరే ఆ బాబు జిడ్డు ఆ నూనె మరకాలన్నీ చింతపండు కడిగి, అప్పుడు కంచం చూడండి మీరు, వెండి కంచం పెట్టుకున్నా జీవిత కంచం పెట్టుకున్నా తల తల కలిసిపోతుంది పూజ చేసుకుంటాం, అప్పుడు మంచి రోజు పడుకోవాలి. అంతేలేక ఆ చింతపండు పూజ చేస్తే పోయిందిగా, నువ్వు గిన్నెలో నాన పెడితే కొంత పోయింది పూర్తిగా, ఇంత నాన పెట్టినా పోలేదు గంటకి, అప్పుడు ఏం చేస్తారు పెద్దవాళ్ళు కూడా చింతపండు పూజ చింతపండు బాగా పూజలో పడుతుంది, అది పని మనుషులు వచ్చే సమయానికి శుభ్రంగా పోయి, ఇప్పుడు పని మనిషికి అవన్నీ అలా అలా శుభ్రం చేసి ఇస్తే వాళ్ళకి అలాగే వాష్ చేసి పెడతారు, పని మనుషులు తోమట్లేదు వాష్ చేసుకుంటూ, వాడు ఇంగ్లీష్ చేస్తుంది తోమే రోజులు లేదు వాష్ చేసే రోజులు. ఇప్పుడు వాష్ చేయడం అంటే అర్థం ఏంటంటే మనమే నానబెట్టి మనమే చింతపండు పోసెట్టి మనమే శుభ్రంగా పైపైన పొడిచెట్టు తోమేసి దాన్ని చేతికి ఇస్తే ఓకే తీసుకొచ్చాడు ఇలా ఇలా అంతే, లేదా అది కూడా మానే చెప్పి ఈ అడుగును మట్టి కట్టింది చూడండి, ఈ పెచ్చు కట్టింది అన్నాం కదా, ఈ పెచ్చు కట్టింది మీరు చింతపండు పూసేయకుండా నీళ్లలో నానబెట్టకుండా బద్దకించి ఫోన్లే చదువుతున్నామని చెప్పి దాంట్లో అన్నం పరవానం వండేశారు లేదు సేమియా పరవానం లేదా, ఖచ్చితంగా అంత తీయని పాయసం ఈ పెచ్చు కారణంగా పాడుతుంది. ఆ మావు పంపు వాసన దానికి వచ్చేస్తుంది, కొంచెం మనస్సులో వాసన కూడా దీన్ని చింతపండు కూడా చేస్తాం. ఆ విద్యాభ్యాసం సార్లు వాసనలు కాలేజీ ఎన్నికలు గొడవలు చదువులు అవన్నీ ఉంటాయా రకరకాల అవన్నీ నువ్వు పెళ్ళి వదిలే మాట్లాడతాయి ఆ వాసన వదిలేదనమాట. పాతికేళ్ల పాట అవి ఎందుకు తలుచుకోకుండా ఎప్పుడు తలుచుకోబడతాయి, మిత్రులు ఏదో మాట్లాడుకోవడం రేపు ఒకప్పుడు ఎలా ఉండడం అదే సర్వా అదే విషయం, దాని గురించి ఛాన్స్ వద్దు. ఆ వాసన అక్కడ వదిలిపోయి కొంత ఏముంది వచ్చింది నా యవ్వనం కూడా అయిపోయింది 67 వచ్చింది, అప్పుడు ఇంకా శృంగార భోగాలు భార్య పిల్లలు అవుతాయి ఇంకా భర్త అవుతాయి గౌరవం గౌరవం, అప్పుడు ఏమైంది ఆ వాసన పోయింది. అలా మనం ఆ వాసనలో పోగొట్టుకుంటూ 20 ఏళ్ల పాటు మౌనంగా అభ్యాసం చేస్తే ఏవో పుస్తకం చదువుకుంటాం దానికి వేరే, మనం గౌరవంగా ఉంటే మాత్రం ఉండదుతున్నారు వెంటనే గౌరవంగా దీంతో దీంట్లో డాంగ డీంక డాంగ మనం ఎక్కడది అయింది దాంతో మనం రావలేదు బాబు మనం మాట్లాడతాం
Asyawa lakukan di apa yang terpencil?
ini kumar itu, ini apa itu, entar kapalan ini jadi saya siapa sih tuh? Ada tuh itu orang gak ada, warta warta banjir ada kan? Itu saya mau marah orang kan? Mar kalau macam ini, mar macam macam ini, mar rumah rumah itu, itu yang kita, entar macam ini, nanti mau bapak marah kali, baru ikut bapak dia utar. Dulu orang bocah, beli orang bocah, ini warta dia mau nyuruhin apa? Tapi dia orang gak diskorin sih, sadar. Aku ayat dari besi, kalau besi, mana pergi pergi. Mantap kalau tu bawa nasional itu kerja berita dua orang kerja motor. Mana itu asal beri kita dua orang, siapa yang kita putih orang kita potong kan? Ini kan awas dulu aja, itu macam mana pun orang. Kalau orang tak hantar ni, ini mesti kita ubah ubah dia ubah ni. Ini orang pasti yang cepat jalan Muhammad lah, mana apa? Anak pergi tu orang biri kerja, mana kita bunyi tu biri kerja, ini otak kita. Ani isar, ekor ni rumah tanah muda, rumah tanah ini taraf rumah tanah ini. Apa orang macam ni? Aduh, orang ini ni kerana kerana aduh deh. Anaknya tu takut orang tu ni orang bawa dia keluar, aduh pernah orang dia keluar bawa tak? Ini dua orang orang itu orang tanah nak kiri tu, nak kiri kerana bank. Iwan tanah anak saya beri bawa tak? Beri bawa bawa tu beri macam ni, boleh ni kerana. Tercakap apa kerana ni? Aduh, kalau kerana macam ni, baru tu dia orang muda orang bawa, mana mana orang tu dah bawa kerja macam ni. Ikan sejak baca game ini berhenti, no? Ikan tu baca ni pun kita boleh tu. Jatuh pada polis yang nampak macam, ada jatuh pada polis yang bawa. Nampak macam mana? Kalau baca ni tu, kat ini roge, na jatuh dia kan? Habis jemnya ini jemnya ini, pertama ni sudah kini sudah tam, dia di bicak china ada. Di itu lo sokan kau nak nanti isro kam, rujuk jatuh pun butuh jasmin aja. Jadi kat ini roge, na jatuh dia ha. Gadis yang manusia roge, cincin tu, ini ciri ni, baik punya ni, baik punya dah, manusia baik punya, ini jasmin. Apa mana punya mana, itu ada tu dua tu isi. Bahagian, lain bahagian tu ini, bahagian tu kami semua orang ke discussion je, tapi orang tu mana mesti tahu lelaki. Jadi, pada banyak orang jangan tu sami, ucapan semasa orang tu mana mana tak? Tiada orang tu. Mana kita? Orang tu, apa orang tu tak? Beri, pada ini banyak orang ucapan semasa orang tu ada, bibi usut banyak orang. Arwedam beri orang dah tengok orang balik tu orang beri nama orang macam apa jenis ni? Aduh tu macam apa jenis tu? Nanti tu balik tu orang tu baru orang tu belajar balik. Baru orang mana orang tu orang mana orang tu belajar tu cerita balik tu dia susu tu balik. Baru tu cerita belajar ni balik. Ini mana orang tu cerita balik orang lagi balik balik orang. Apa yang tengah ni ni orang orang mahabud tu orang soalnya balik tu orang Brahman orang orang Rai tu orang ni tu orang orang belajar tu cerita. Orang tu mana? Anda pergi hari kemarin di sana, mata pun tujuh lah, mana di sana? Habis itu mana yang sana dia? Ibu bapa tu pun kena tahu, mana mana orang tahu sahaja. Apa lagi yang tahu sahaja? Kalau bapa jumpa orang dah habis yang bos. Untuk mana untuk mana itu orang ni yang tu tahu lah kan? Pertama hari itu gadis itu waktu ni yang bicara sama kan? Yang jadi tu tu brother brother, English tu brother nanti bahu mat. English tu brother nanti waktu mana? Nanti brother is the presentation given by you, given by the God. Bagaimana untuk mana kita cerita bagaimana kita kata mana kita katakan bahasa Malaysia, terus. Jadi ini sebenarnya semua, nah ini kita cerita sama dengan orang yang punya apa kerja. Aku itu adalah dulu itu adil itu ni orang punya objek orang punya. Punya aku cerita di rumah tu nanti, begitu tu orang, ya pun ya pun jadi orang dah jadi macam ni. Bagaimana jadi tu import orang punya sekarang dah ini sih. Besar kan orang tu, karma ni apa aja dah pasti, mah balik itu tak macam ada. Adik tu masih cinta nak bawa, ibu jawab dia mau sendiri, jawab dia mau sendiri, jawab nak dia mau sendiri, ikut kuda dia mau sendiri, mau nak itu berat, ibu nak mau itu berat je, ini game ni lah, moga moga berat je itu, berat berat je tu lagi. Biji meja tu nama dia biji meja orang dah lulus. Sama jenis tu nama dia bunti meja orang dah lulus, punca tu nama dia dewi meja orang dah lulus, dewi tu kerap berat ni, agak terlebih mah, kalau punca itu tu dia. Orang ini itu dia kerana itu tu orang ni bapa kan itu ni kesusutnya orang ni, orang orang ni biru orang orang kan, orang itu orang tu terus lah,
Kami berdua
ane prestisi ane ala kamu ini kita mau jepara kerjaan tuh sida ramasyekda na itu kurta ini kerjaan tuh sida ramasyekda na itu kurta ini guna tuhoga guna jambi prithip mojo hibatjata guna tuhoga guna jambi prithip mojo hibatjata sida mau bantuin aja itu kita mau tambah tuh mau mana nggak mana juga tuh anggainya orang orang berjasa bantuin bantuin apalagi kalau waktu berdua beri diri itu bosan ya anggainya lagi serem jadi hari ini lo pernah lagi ini ya sabtu tuh waktu berdua pada pada nggak lagi aja tuh ini ada terus terus orang mau terus apur whatsapp lo gitu waktu berdua main kamu di jalan jasa waktu lo lagi ya beliau tuh cari dia mau tuh bentar ini waktu nado bahaya nado bentar nado bentar bentar bahaya orang banyak kan life ku kesal life ku mak jitu tuh nado itu orang life punya ada apa tuh itu orang yang mak jitu tuh ada apa tuh mana yang mana ada apa bang bahar nanti tuh bentar mak foto ambil orang bentar bahaya orang kalau bahaya life ku bocce ya orang bokap kesal life ku bocce akan itu mudah muncul sih bahari kesal life ku jitu tuh ada apa tuh lu bawa nama orang tuh jadi ada apa tuh muncul baru ini mereka berpura ini jepuran, itu orang berpura ini ada, ada ini ada ini ada ini. Ini justru orang tua macam ni kan, baru berpura ini pada mana manusia mana jitu mana sampai itu. Hari ini kan orang orang pada jauh mana nama orang orang berkecil, wajib orang orang berkecil, maharaja putra orang berkecil, ini mesti niar pada bisnya lupa, sarwa sarwa bodoh, maharaja putra kata bodoh ni, mana sama? Darah, putra putra aja ni, beli putra yang lain tu manusia nak buat cuci cuci aro, mana anak hari itu susu, mana guru hari itu susu, pada terus cuci hari beli aja kan aku nak jawab orang bawa mana? Darah, putra putra aja ni, datar desain beli. Isteri aku tu desain, desain tu nak pernah? Darah, desain tu nak mana? Mana anak hari usia kan, dua anak kita ni bilai dalam rumah, apa anda dapat nak jual susu? Kau pun desain, berapa tu rawat aja, orang berdua 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 cuci. Guru itu terus, kita terus jadi orang yang guru kehidupan apa yang sudah orang terus. Awan itu sekarang kita kerjakan orang, ada mana kita, ayahnya mana kita, itu orang yang kita orang Rajah Kumar itu kita orang, akhirnya saya orang yang pada jasa orang itu ramu saya akan nanti nanti kan apa lagi, kalau gimana bandingnya pas itu kita beri dresses kunci mana lah, saya pun orang jasa pada orang jasa, nanti ramu dia kan mana itu, orang mana mana mana, dari berita berita lah, saya ini berita. Kita orang kita ni potong sharingnya anuannya ni, berarti kita bodoh. Atau kita ni lepas orang kita sahaja macam mana kerana orang yang terbaru tak nak tengok sih. Ma guru gara yang kita, ayam saman tu ni pun tidak. Ma anak gara ni pun tidak. Ayam saman tu ni pun bodoh dah. Bisa macam ni je bodoh ni kerana orang orang bodoh pun dah. Ayam pipo macam ni pun. Alah anak gara sih tu mungkin sampai susun tarawat sahaja kita sendiri. Asli tak pun ada yang betul. Antena. Yang mana desa dapat ni guru guru kita dapat ni yang macam, nama ni dia, betul. Betul aja pergi. Rupa guna jambi, prithip mojo akibat kata rendah di sita, ucap dia mau mana orang tahu kan ni. Ni rupa rojo rojo kita nak ada sesuatu ni ada. Waktu saya orang pun desa nama. Nada ni ni ni, ada pun tu desa kita ada kira-kira tu. Guna, amal guna, terus terus. Betul aku lah. Kita nama yang orang orang ada. Natura yang itu ganda, nama yang itu sampai enggak ganda. Satu lagi kita, ganda satu lagi kita. Kalau kawan saya kita jutar, dia pun jago popor jutar. Natura yang itu ganda, nama yang itu sampai enggak satu lagi kita, ganda satu lagi kita. Kawan yang itu cuma kali tahu sendura, dari tersembunyi jaga di lubuk mana. Tulung ganda ni gopan, nana orang tu sampai enggak, nana antek perform, pukul tu sampai tu pukul gopan ni, semua hasil orang muntah sampai enggak, baru bahasa bisa bisa dapat nak bos, ani kan, natural tu ganda, pukul tu sampai enggak pukul, satu lah sihda, yang dah satu lah kita, satu mana lalu sihda ni juga gopan, yang tham lalu kena bhagavat kita gopan, kau lalu kardas gopan. Jenna baju mana dia pakai? Untuk berdua itu. Kita sampai sini tu. Kita kan mana yang boleh anggota sampai mana ni? Apa kan jepal aja? Jepal. Kali yang mana tu? Guna, rupa guna, cakap ini untuk guna.
ఇప్పుడు గమనించండి వాల్మీకి రూపికారం. ముందు నీ గుణాలు నచ్చేయడానికి సీత అత్తారికి వచ్చిన ఏంటి ఎక్కడ మా అమ్మగారు ఏ విషయంలో నిన్ను హెచ్చరించడం నేను కూడా మా భౌశ్య గారి మా సుభద్ర గారి మా కైకేయి గారి బంగారు తల్లి అంటే ఎంతసేపు వాళ్ళని ఎంత ఆకట్టుకున్నాం. మా నాన్నగారు అయితే అసలు నాకు బిడ్డ నా బిడ్డ నా బిడ్డనంటే చూశారు ఆయనకి ఎంత ఆకర్షించగలిగా వాళ్ళని ఎంత సేవ చేశారు. నా తమ్ముళ్ళ పట్ల ఎలా ఉన్నాం పొడుగుల్లా నిర్మించాం. ఈ గుణం ముందు ఆ గుణం మీద ఆధారపడి దాంపత్యం ఉంటే ఖచ్చితంగా నూరేళ్ళు నిలబడదు. అత్యంత వ్యవహారంలో దాంపత్య బంధంలో నిలబడవలసింది గుణం. కానీ రూపగుణం అనేది తక్కువ రూపం కూడా ఆకర్షణీయంగానే ఉండాలి. భార్య భర్త పెళ్లి అయ్యాక ఆ జాగ్రత్త పడాలి. ఇప్పుడు పెళ్లి కాకముందు ఆకర్షించడానికి చాలా జాగ్రత్త పడుతున్నారు. పెళ్లి అయ్యాక ఎడమోగం పెడమోగం పెళ్లి అయిన మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు ఎందుకంటే కొత్త పెళ్ళాం కదా పోగొట్టుకుని తిరుగుతూ ఉంటాడు. రెండో సంవత్సరం భర్త మాటే భార్య ఉంటుంది ఇంకా వాళ్ళు సర్దేసుకుంటారు ఈ దేశం ఇది ఎలా తప్పదురా మగాణ కథనం తెలిసి వచ్చింది. మొదటి సంవత్సరం ఆవిడ మాట ఈయన పెట్టాడు రెండో సంవత్సరం ఆయన మాట ఇప్పుడు ఉంటుంది మూడో సంవత్సరం నుంచి పెడుతున్నారు ఒకరి మాట ఒకరు పెడతారు ఇద్దరు మాటలు గురువు ఇంకో గురువు పెట్టు ఉంటారు ఇక అంతే దోషం ఉంటారు దోషం ఉంటారు. ఎందుకు వస్తుంది ఇది రూపగుణ రూపాన్ని ప్రేమిస్తే అంతే చదువుని ప్రేమించడం అంతే డబ్బును ప్రేమించడం అంతే ఉద్యోగాన్ని ప్రేమించడం అంతే ఈ మిగిలిన విషయాలు దేన్ని ప్రేమించడం అంతే ఒక్క మనస్తత్వాన్ని గుణాన్ని తప్ప. ఆలోచించండి యువత ఆ గుణం మనస్తత్వం పెద్దవాళ్ళకి తెలిసే అవకాశం ఉందా మీకు తెలిసే అవకాశం. బస్ స్టాండ్ లో కనపడ్డానబట్టో లిఫ్ట్ పడానబట్టో మనుషులు గుణాలు మనం నిర్ణయించలేదు. ఆ అబ్బాయి నాకు లిఫ్ట్ ఇచ్చాడు ఇస్తాడమ్మా 16 ఏళ్ళు అమ్మాయి అడిగితే నేను ఇస్తాను అడగాలి కూడా 70 ఏళ్ళు ఆవిడ అడిగితే ఇవ్వాలండి అప్పుడు నేను మా ఆవిడ తప్ప ఎవరు అడిగినా ఇస్తానండి ఆవిడ అడిగితే ఖాళీ లేదు బుద్ధి తెలుసుకుంటున్నా ఈ లిఫ్ట్ కూడా ఉంటుంది పెద్ద విషయాలు కాబట్టి వాటి బట్టి కాదు ఏదో ఉపకారం చేయడం ఆపకరాలు కూడా హోటల్లో బిల్లు కట్టడం ఇది కంటారు దానికనే కారణాలు ఆ మనస్తత్వం ఎన్నో రకాలుగా పరిశీలిస్తే కానీ అమ్మాయి తెలుసు అబ్బాయి అనుభవాలు అడిగిన వాళ్ళు వదిలిన విషయం అన్ని రావడం చెప్తున్నారు పెద్దవాళ్ళు చూశారు అంతేకాదు మనం కూడా దాన్ని గుర్తు చేసుకున్నాం నా రూపంతో నిన్ను ఆకర్షించాను నీ రూపంతో నన్ను ఆకర్షిస్తున్నావు అలాగే నా గుణాలు నీకు నచ్చే నీ గుణాలు నాకు నచ్చే మన మధ్య ప్రేమ పెరిగిందంటే కలగదా. అందుకే పెళ్లి అయిన వాడు 57 వచ్చినా 67 వచ్చినామా భర్తకి నచ్చేటువంటి చీర కట్టుకోవాలి భార్యకి నచ్చేటువంటి పంచి కట్టుకోవాలి ఆయనకి వయసు అక్కర్లేదమ్మా భార్య నచ్చాలి భర్త నచ్చు ఊళ్ళో వాళ్ళకి నచ్చాలి అంతేకాదు మన ఇల్లే కదా ఎలా ఉంది ఏమిటో మాసిపోయిన రూగి 16 రోజుల క్రితం బలిను అది వాసన కొట్టేస్తూ నల్లగా ఇక్కడ కూతురి 2 కాళ్ళు పైకెట్టేసి వేరుశనకాయ తొక్కలు తింటే వెళ్ళాలి నచ్చం ఇక్కడో ఇంట్లో ఇంకా అందంగా ఉండాలి బయట వాడబడ మనకి చెప్పి ఇంట్లో బాగుండాలి కావలసిన భార్య కదా అందాన్ని గురించి మెచ్చుకోవాల్సిన భార్య ప్రపంచం అంతా మెచ్చుకున్నా మనకి సంబంధం లేదు ఉపయోగం లేదు భర్త అయినా అంటే బయటికి వెళ్ళినప్పుడు చాలా అందమైనటువంటి వేషాలు వేస్తారు చేత పెడతారు వీళ్ళు మగవాడు వేషాలు కూడా చాలా వేస్తారు అసలు బయటికి వెళ్తానంటే తయారులోనే 1 గంట ఎవరు కోసం ఇందుకే తాపం ఇంట్లోనేమో ఇంక అంతే ఎలా ఉంటే ఏం పోయి నేను బయటికి ఇందుకు కొరక మారేసుకోవడం జరగడం కొత్తగా వచ్చాక 1980 కంటే ఇది మొదలు కూడా అదే మొదలు వేస్తే డేటీ అంటారు దాన్ని 1980 మొదలు చేస్తారు ఆలోచన అంటే ఇల్లు ఇల్లు భర్త పిల్లలు ఇది చాలా చిన్న విషయం ఎలా ఉంది ఏమంటే సంసారం బాగుంటుందమ్మా ఎప్పుడు భర్తను ఆకర్షించే ప్రయత్నం ఇస్తాం చక్కగా ఎప్పుడు శుభ్రంగా తల దూకు ఉండాలి వెళ్ళకూరు పెట్టుకుంటున్నారు ఏం నష్టం ఏమిటి ఎంత బాగుంటుంది సంసారం ఆకర్షణ నేను భర్తగా ఉండాలి భార్య భర్త అంతే బయటికి వెళ్ళి వెళ్ళి డ్రెస్ చేసుకో మాట ఏమైంది ఏదైనా చెబుతారుగా నా ఆయన ఎప్పుడు నాకు నచ్చిన పంచం కట్టుకుంటారు సంతోషం ఆవిడ తెచ్చుకుంటే మనకు ఎంతకన్నా మన మన అంకే ఎప్పుడు మనం వంకాయ పడుతుంది మనకి ఇబ్బంది లేదు ఉద్యోగం ఇప్పుడు ఊళ్ళోవాడతో పెంచుకుంటేమో ఉపయోగమా పోనీ అలా ఉన్న పక్కన చెప్తాం ఊళ్ళోవాడు అంతా పెంచుకున్నారు ఈవిడికి నేను అంతా ఉపయోగం ఉందమ్మా సంసారం నరకమే కదా ఇక వాళ్ళు ఎవరో పెంచుకున్నారన్న విషయం ఇంట్లో చెప్పే మనం ఇంకా బయటికి వెళ్ళాము సార్ ఎక్కడికైనా నేను కూడా పోతానంటారు ఇదో పాటు
Rakit nana, rakit nana, itu nana kuda nana. Naik itu nana bernami, swarna bernami, karena itu hati yang nana lucen ayi nana bermain. Ayo nana ada kicetnya, apa orang double itu malu itu topok. Dikiri bagaran yang nana lalu. Kita jemput kan nana saudara nana itu korong topok itu kunci jemput ke luar keluar pergi. Anak nana orang tua itu sulit tengah orang nana tahu ni kesenjia tu, istri, orang tua kan istri. Di bawah kecekan kepulusan, ini kan ganti kamu tu kan? Bawah kecekan ganti kamu, kan? Dalam apa aku, dalam ini bawah kecekan kepulusan, perasa mana kalau tu dia itu perasa raksa. Ante samsara lalu dalam ini, istri, dalam apa kita sulit tengah lihat tengah orang ada orang rupa ngan, ada mata tengah ada orang lewa ngan, sulit tengah orang beri kecik berapa support, bantaga mata raksa. Ini raksa, ini sendiri ada biaya perwakilan apa? Alangkah teriye kini berasa. Teriye apa sahaja yang kita dapat itu cinta. Teriye mana mudah tanam beri dengan buka. Sulit tengahnya mudah. Asal dekir beri sulit tengahnya. Mata ada mata pun mudah. Ada orang mata pun ada mata. Ada orang ada. Ada orang ini dengan hampir swecchan mata pun. Orang mata itu bau. Kalau bawa dengannya kita beri bisu. Anjing orang sulit tengah tawar pagar mudah. Ujur, wakil cekar orang mana nak kasih? Ganti ke orang mana? Wakil cek ganti ke orang mana? Gambir ke orang mana? Jawab ke orang mana? Ia adalah sama susu. Ni orang mana ni? Di ke tu buat apa? Jadi kalau bayu tu ni orang mana ni? Tak ada kes. Jadi kalau tamu orang mana? Tamu orang mana? Wakil cekar orang ujur orang mana? Macam orang suruh orang ni ni ada. Suruh orang rasmi orang ni pandam. Ia pura rasmi bukti bukti. Cerita sunan khatu bahu tu ni, samsara tu yang tu je khatu khatu sendiri biasa aje semua. Adi mana cipta ni, pandai aja ni, orang mak bukke aja ni, ini boleh tak cipta? Ini tak boleh. Tambah apa pun yang tak boleh ni, tak boleh orang ni cipta apa? Waktu sunan tengah apa? Wakar kasih kami yang kita buat. Waktu sambar tu kalau warga na, karena malu balik ini, pun itu runda warga kami yang kita marah. Itu tu sudah tidak kasih. Waktu balik itu orang kunci itu balik yang mana orang tu mah, terbang sekarang ni pun dua. Apa bil bilal, umpan bilal, orang orang berpan bilal, jusukan, ada orang ni mana orang ni jusukan bilal, macam apa kerja? Apa dia lepas? Ini dah ini tu balik yang mana lepas tu mungkin orang kena. Apa balik ini orang berada sendiri atau ini jusukan? Ibu ni orang ni orang yang anak berdua, balik itu orang. Apa kan kerja lepas? Ini kan dia bokar tu separan ni, kita bokar anak tu separan ni, polis polis pun ada kesi kuah. Bokar nama ni, apa nama ni, anak nama ni, apa tu berada kesi. Ani kan mesti kita harus pergi nonton, jual pun, beri apa pun nonton. Ada dia ke bawa, ada bokar lela, bokar lala pun ke, macam orang ke, khatu khatu sambil bicara, macam di dalam kasta, macam dalam ni pun ke, samsara pun ada pun ke, kalau belar bawa bawa ustaz, kantor bawa bawa ustaz, mana bawa tanah bawa mana kerja ustaz, apal bawa bawa ustaz, hati ke bawa tanah bawa ustaz, apa yang sih kamera sengkia bawa, kantor bawa ustaz, ini bocor ni punya orang, aku ni punya orang, orang ni bawa ni, itu orang tu bantah ustaz, ah tamu orang pergi nanti leh, tham, aje bokap, ah khatu sendiri bersel, kasta lah kerana orang, hidup tu orang kuki bodoh ni, beri bodoh, jabar orang bodoh, rap bodoh, aje mana ni mana tu kerap kerap kerja. Akasnya orang berte itu orang bukan dia. Di sana bahari yang terpenuhi itu untuk diri sendiri. Ini kerana anak orang tuh cuci, orang dah tu selalu berdarah cuci. Asalnya orang ada, jiko cuci pula jesi, wawat tempo pula jesi tanpa rencana pula. Bentuknya bakti apa itu orang Brahma beri pula ni. Samsara ramu tuh isma apa pun jesi. Hendak awal itu tu anak orang tuh cuci, ujung jere pun, jingro pun jere pun, bakti beri sahaja jesi. Ini tu pertama cuci ni, banyak cerah lagi, ujung apa kan? Itu fundu jenis korang ke jatuh korang ni, ni gempur ni orang tanah ke pakai ni, ini je yang kita urut ke urut sah, baru bawa ke jumpa, ni ala ke mana, ini tu je. Mana jatuh orang baca, hari ni lepas ni baca ni jatuh dia orang, tuh pun tuh dia berpuasa, baca baca nak sokai. Tuh tu korang entah nak apa nak, baru baru, mana bawa mana baca. Baca bawa ni, baca jumpa ni, baca jumpa urut ada ke orang ni. Ani ni ni apa ni? Ni apa nak buat ni? Apa? Apa orang nak buat sekarang ni? Dua dua bulan buat ni, nak kaki macam mana? Buat apa? Kaki apa? Apa kan? Mana je? Ini barang kastam lah. Mana bawa bawa cuma tu? Nampak ni bawa bawa ni macam mana? Ni jangan bawa bawa cuma tu. Bawa cuma ni ada. Untuk nak kaya ni, ni kan orang jauh. Ia tu nak usaha untuk cari pangkalan.
Urgi, asam yang mana bau pada yang akan kau, tadi mau cuci dulu itu, nah kamu asam, nah karena wortel aku sama yang kayak ibu, jalan ibu nanti. Urgi sih lah, jadi dia kepengen nanti mau Tak perlu sama semua orang di, kamu tarik sama semua orang di. Awalnya jadi dia semua orang lebih.
Sampai
Lakshya, Margaya, Margaya, Lakshya, ini, ini kan nasional,
మన జీవితం భగవంతుని చేరుకోవడానికి ఒక సాధన మార్గం. జీవితం మీన్స్ భగవంతుడు ఎండ్ లక్ష్యం. అందరం జీవులు, జీవుడు దేవుడు కదా లక్ష్యం. ఆ లక్ష్యానికి జీవితం ఒక సాధన, ఒక కోచింగ్ సెంటర్, ఒక శిక్షణా కేంద్రం, ఒక అభ్యాస కేంద్రం. జీవితం ఎందుకంటే భగవంతుడు చేరుకునే సాధన మార్గం, సాధనా కేంద్రం. కానీ మనలో చాలా మంది ఏం చేస్తున్నామంటే జీవితం సుఖంగా గడపడాలి, జీవితంలో పోగాల కోసం భగవంతుడు సాధన మార్గం చూసుకో. నేను ముందు కట్టిస్తే నా గౌరవం పెరుగుతుంది కదా, నేను రోజు పూజలు వ్రతాలు చేసేస్తే ఈ క్వాలిటీలో అందరూ నా గురించి చెప్పుకుంటారు కదా అని హరిత సహస్ర పారాయణ, విష్ణు సహస్ర పారాయణ ఓ 16 సార్లు, 30 సార్లు, 100 మంది కలిసి 100 సార్లు ఇవన్నీ చేయకపోతే వాడు నాస్తికులు కింద లేక, చేస్తే భక్తులు కింద. ఇదంతా పెద్ద నామాలు పూజ చేస్తుంది 16 పిండివంటలు, ఇందు కాదు 36 పిండివంటలు చేస్తుంది. హరిత దేవుడు ఉంటుంది అక్కడ 4 పిండివంటలు. ఇదివరకు నాకు ఒక ఏడాది క్రితం ఫోన్ చేసి మేము విష్ణు సహస్రం 1000 సార్లు చదివామండి, ఇప్పటికీ 999 సార్లు చదివాం, 1000 సార్లు చదువుతున్నామండి ఈసారి పారాయణ. దానికి మీరు ముఖ్య అతిథిగా రమ్మన్నారు. నేను వెంటనే అన్నాను 1000సారికి విష్ణువు రావాలి కదా, నేను రావడం. వెయ్యి సార్లు విష్ణువు నిజంగా విష్ణు సహస్రం చదివితే విష్ణువు దిగి రావద్దంటే వైకుంఠం నుంచి దేనికైనా అక్కడ ఏకైక అక్షరం వృత్తం మహాపాతక నాశనం అని చెప్తున్నారే, ఒక అక్షరం చదివితేనే మహాపాతకం అయిపోయి దైవ దర్శనం అయితే 1000 సార్లు చదివినా విష్ణు ఎందుకు రాలేదండి? 1000 అంకె కోసం చదివారు విష్ణు కోసం. గిరీష్ బుక్ ఇప్పుడు జరుగుతున్న సామూహిక పూజా కార్యక్రమాలని వాళ్ళు 1000 మందితో చేశారండి, మేము 10,000 మందితో చేశాం. ఇవన్నీ భోజనాలు తండగా పులిహారం తండగా ఒక్కడికి వచ్చేది ఆధ్యాత్మికత పూర్తిగా వ్యక్తిగతం. నాకే బహుమానం లేదు చెప్పడం వ్యక్తిగతం. నీ ఇంట్లో కూర్చొని నువ్వేం చేసావు ఆలోచించు, బయటకు వచ్చేసే ముఖ్యం కాదు. బయటకు వచ్చి మనం చేసేదంతా ప్రదర్శన, అది ప్రదర్శన, అది దర్శనం కాదు, అది ప్రదర్శన. మాటలు ఏముందో నేను ఆ కూర్చొని నేను మాటలు చెప్తే మీరు మమ్మల్ని అందరినీ చాలా నమ్ముతారు. మేము మహానుభావులు అంటారు, మేము అవతార పురుషులు అంటారు, మేము సరస్వతి పురుషులు. మా వెనకాల ఎన్ని రుసులు ఉన్నాయో నా కుటుంబ సభ్యులు తెలుసు. మా నాన్న పరిగెత్తి దిగొస్తే నేను ఆయన ఎంత ఏడిపించుకుంటున్నానో చెప్తాడు కలిసి. మీకే తెలుసు, మా నాన్నకి తెలుసు. నాకు ఆయన ఫోటో చూస్తే ఏడుపోస్తుంది, తండ్రి నేను 2-3 సార్లు కన్నీళ్ళు పెట్టించాను అయ్యా నా ప్రవర్తన, ఆయన అక్షమించాం, ఆయన అక్షమించాం. అది నా తండ్రికి తెలుసు, నాకు తెలుసు. నేను 100 క్షమాపణ ఆయన చెప్పుకోవాలి. మీకే తెలుస్తుంది నేను చాలా గొప్పవాడి, నేను సరస్వతి పుత్రుడు. అది ఏ వ్యక్తి మంచివాడో వాళ్ళో వాడు కుటుంబ కుటుంబ సభ్యులు కూడా చాలా తెలియవండి, అంతరాత్మను తెలుస్తున్నామా? వాడు కూడా తెలియదు. నేను నా భార్య పిల్లలకు తెలియకుండా కూడా నేను తప్పు చేసి ఉండొచ్చు, వాడు నాకు మంచివాడు ఉండొచ్చు, నాకు తెలుస్తుంది, అమ్మవారికి తెలుస్తుంది, ఇంకొకరికి తెలుస్తుంది. ఇక్కడ రావాలి ఆలోచన అంటే ఆధ్యాత్మికత పూర్తిగా వ్యక్తి కదా, ఆ వ్యక్తిలో మాత్రం అంటే ఇంకొక దురాశ వచ్చినాడు, ఎంత సంపాదించినాడా, 1000 వచ్చినా 80 వచ్చినా ఇంకా ఏం సంపాదించగలం, ఇంకా ఏం వ్యాపారం చేయగలం, ఇంకా ఎవరో బంగారం పెట్టగలం, ఇంకా ఏ చిన్న కంపెనీలో డబ్బులు కాదు, వాడు మొత్తం మూసేస్తాడు. అసలు సంపాదన ఆపేద్దాం అనే ఆలోచన రావాలి. 67 దాటి ఇంకా అవసరం వద్దు, ఏమున్నా మంచిది, ఇంకనే సంపాదించు అవసరం. అదే దురాశ దాటి అది దాని అంత నమ్మకారంగా చెప్పాడు. భార్య గురించి కదా ఆయన శ్లోకం సరదాగా ఉంటుంది, కానీ ఎంత బాగు ఈ దురాశ లేకుండా ఉన్నారంటే మన తిరుపతి వెంకటరావు చాలా అందమైన పద్యం. భార్యల మధ్యలో, భర్తల మధ్యలో, సంస్కారాల మధ్యలో ఇవాళ ఖర్చు పెరిగిపోయింది మీరు ఆలోచించండి. బాగా ఇవాళ పొద్దున పేపర్లో చూశారనేది అడుగు తరుక్కుపోయింది వాళ్ళ పొద్దున టిఫిన్ చేయకపోయింది. ఒక ప్రశాంతమైన స్కూల్లో కిడ్స్ కిడ్స్ చిన్నపిల్లలు 3 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు చదువుకునే స్కూల్లో 3 అంతస్తులో బడ లిఫ్ట్ అందులో ఇరుక్కుపోయి పిల్ల చచ్చిపోయింది 3 ఏళ్ల కింద. అసలు 3 ఏళ్ల కింద బడ అవసరం. ఆ లిఫ్ట్ మంచి ఎట్లేదు, ఈ పిల్లకేమో భోజనం కేరే లేదో ముందో లేదో అనుమానం అవుతుంది. లిఫ్ట్లో 9 మంది ఎక్కారు, ఓ టీచర్ ఉంది. ఈ భోజన క్యారేజ్ పక్క ముందు ఏదో చిన్నపిల్లకి అనుమానం వచ్చింది, అటు ఇంట్లో చూసింది, అటు ఇంట్లో అమ్మాయి చూస్తుంది, లిఫ్ట్ తెలుసుకుంది, మధ్యలో గిల్లు తెలుసుకుంది. అలా ఉంది దాని దాని బాగుంది, అది వాడే ఆందోళన. వాటి ప్రిన్సిపాలిటీ, వాటి డైరెక్టరీ వీళ్ళంతా గుడి కడతారండి, వీళ్ళంతా పూజ చేస్తారు, వీళ్ళంతా ఉత్సవాలు చేస్తారండి, మాలాంటి వాళ్ళ మీటింగ్లు పెడతారండి.
వాళ్ళు సంభావన ఇస్తారు, వీళ్ళు బాగు చేయించు. అంటే దేశంలో ఎవరు వాడు చేయాల్సిన పని చేయరు, అందరూ దైవ పూజ చేస్తారు. అందుకే దేవుడు పూజలు చేసేవాడిని గౌరవించకండి, పని చేసేవాడికే గౌరవం, పని చేసేవాడికి గౌరవించండి. నేను ఇంటి పూజలు చేసే అన్ని పారాయణాలన్నీ వదిలే, ఎవరికైనా 10 రూపాయలు ఉపకారం చేసేవారు చెప్పండి. ఆ ద్వారా మనసు మనుషుల్లో రావాలి, అప్పుడు మనుషులు మనం ఇంత బొట్టె పెట్టేసి ఆ బొట్టె ఎట్టగా ఆయన పొద్దున్న చూడటమే పుణ్యమంటే ఏమీ లేదు, ఆయన వెనకాల చాలా చేసాడు ఇది ఎవరసారి ప్రచారం చేయాలి, చూడటమే పుణ్యం, తాకడం పుణ్యం, ఈ ప్రచారంలోనే మనుషులు మోసపోతారు. అందుకని ఆయన బొట్టె పెట్టేస్తున్నారు, ఆయన తిరిగి వస్తున్నారు, ఆయన ఎప్పుడు గుడి దగ్గర కూర్చుంటాడు, వెనకాల పంపిస్తూ ఉంటాడు, ఊళ్ళో కూడా పంపిస్తాడు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలనే కావలసిన తగ్గుంది, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు పేరు చెప్పక ఏముంటాడు ఆ గ్రామాలని మనం ఉన్నాడు అనుకుంటాను. మన ధర్మం ఏముంటాడు, దేవుడు ధర్మం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు, దేవుడు నీతి ఎక్కడుంటే నాకు అనుమానం అంటే ఈ లోకంలో ఈ అవినీతిమైన లోకంలో ఉండడం ఇష్టం లేక మీ పెద్ద నుంచి 17 ముందు లేకపోతే 5 దేశాల ప్రకారం ఉండేవాడు మనం ఉన్నదిస్తాం, మనం ఉన్నదిస్తామా అనేక రకాల విమర్శలు చేసి వ్యాసాలు రాసి కుంభకోణాలు రేపి ఆయనకి తరపకూడదు ఇచ్చాయి కదా, ఆయన ఉన్నామా 13 జిల్లాలకు నీళ్ళు ఇచ్చి విద్య ఇచ్చి వైద్యం ఇచ్చి రూపాయి ఆశించకుండా అంత చేస్తే మెచ్చుకున్నవాడు ఎవరండి? పొరపాటు సమైక్యంగా ఉండాలి అనుకుని తొక్కారు కదండి ఇక్కడ బాబా గారి విగ్రహాలు ఫోటోలు పెట్టి మనం చుట్టూరు కూడా కదండి భక్తులు కేరళకి ఎంత పడేసి తొక్కారండి. ఇక ఆయన అభిప్రాయం ఆయన చెప్పడం తప్ప మీరు అంత పోవచ్చు, అభిప్రాయం చెప్పలేదు ఆ దేశంలో. అంత అవతార పురుషుడిని అంత యుగ పురుషుడిని ఒక యుగానికి ఒకటి పొరపాటు అని అనుకుంటాం. ఆయన చెప్తూ కూడా మనం భరించలేకపోయి మన మూర్ఖత్వం అందేది అందరం పాప భక్తులమే అందరం ఇక్కడే ఉంటాం అని చూస్తూ కూడా ఆయన కూడా అందుకే అనవసరం ఈ లోకానికి ఎంత చేసిన అనవసరం ఎంత తొందరగా వైకుంఠానికి వెళ్ళిపోతే అంత మంచిది అని వెళ్ళిపోయాడు. ఎంత ఏడిస్తే వస్తాడు దేవుళ్ళు పుణ్యక్షేత్రాల్లో కాదేమో అవతరించిన వాళ్ళు కూడా ఎందుకు ఉన్నారంటే మన ప్రవర్తనట, మన బుద్ధి మనం మార్చుకోవడం ఆయన ఎలా వాడేసుకోవాలి, ఏ దేవుణ్ణి ఎలా వాడేసుకోవాలి, ఏ యాత్రను ఏ తీర్థాన్ని ఏ స్నానాన్ని ఎలా వాడేసుకోవాలి ఆ ధోరణి ఎదుర్కోవాలి. ఎందుకంటే 4 ఏళ్ళ బిడ్డకు చదువు, ఆ బిడ్డ పెద్ద స్కూల్ ఇంటుంటే పడలేదు ఎందుకండి, 4 వరకు కదండి ఊళ్ళో పడేదండి పక్కన అక్కడ మరి టెక్నో స్కూల్ దానికి ఇప్పుడు చెప్పబోయేది టెక్నో స్కూల్లో ఫీజు చెప్తాండి 1 లక్ష రూపాయలు 1 లక్ష రూపాయలు ఇద్దరు ముగ్గురు పిల్లలకు 1 లక్ష రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయండి సంవత్సరానికి 2-3 లక్షలు నెలకు 10,000 రూపాయలు అంటే ఇద్దరు పిల్లలకు 20,000 ఎక్కడి నుంచి వస్తాయండి భార్య భర్త ఇద్దరు సంపాదించు ఎందుకంటే ఈ సంపాదన ఇక్కడ చదువు పక్క వాళ్ళు టెక్నో స్కూల్లో చదువుతున్నారు మనం చదవకపోతే ఎలాగా. దానికి తిరుపతి వెంకటగౌడ వాద పెట్టి చెప్పారు కొంచెం 100 శతావతారంలో వాళ్ళని అడిగారు కాబట్టి లక్ష్మీదేవి పార్వతీదేవి ఇద్దరు ఒక చోట కలిస్తే ఇద్దరు ఒకళ్ళొకళ్ళు దెబ్బుకుంటే ఎలా ఉంటుందో చెప్పండి. కార్తీక మాసం శివప్రీతి విష్ణుప్రీతి వాళ్ళిద్దరు భార్యనే పెట్టారు పార్వతి లక్ష్మీదేవి పార్వతి మరి ఆడవాళ్ళు ఎవరైనా ఇద్దరు కదా ఆవిడ లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యానికి ప్రతీక పార్వతీదేవి సౌభాగ్యానికి ప్రత్యేక శక్తికి ప్రతీక. ఇలాంటి పెద్దవాళ్ళు కలిసినప్పుడు కలిసి ఉంటే బాగుండదు ఎవరంటే బాగుండదు సరదాగా మంచి కలిపి తెలుసుదేమో చెప్పండి వాళ్ళందరికీ జవక్యాలని చెప్పారు నిజమే. ముందు ఎక్కడికి వెళ్తారండి వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి ఆవిడ స్థాయి మనుషులు ఉంటారు కదా మూడో ఆవిడగా సరస్వతీదేవి మా పలుకులమ్మ మా 20 ఆవిడ శ్రావణ మాసం కారణం చేసింది సరస్వతీదేవి అందుకే లక్ష్మీదేవిని పార్వతీదేవిని 35 వరకు పిలిచింది పిలిస్తే వీళ్ళిద్దరూ వాహనాల మీద వెళ్ళారు. లక్ష్మీదేవి ఏం మీద పడుతుంది ఐదావ ఆవిడ వాహనం పార్వతి అనుకుంది ఆవిడ వాహనం ఉంటే సింహం కానీ పాపం అమ్మవారికి దయ ఎక్కువ జగన్మాత కదా నేను సింహం వేసుకుని పెడితే లక్ష్మీ అమ్మ ఏనుగు మీద వస్తుంది ఇంకొక ఆయన పక్షి మీద వస్తారు ఇంకొక ఆయన హంస మీద వస్తారు ఈ తర్వాత అక్కడ వాహనాలన్నీ పార్కింగ్ చేస్తారు సింహం ఒకటే ఉంటుంది మిగిలిన ఉండదు నిజమేక కనకదుర్గాదేవి సింహం మీద పురు మీద వచ్చిందనుకోండి పురుని ఏనుగుని సింహాన్ని వాయుదేవుడు భార్య వస్తుంది ఆవిడ జంక వేసుకొస్తుంది జింక అప్పుడు వాయుదేవుడు వాహనం జింక మరి ఆ జింక అని మిగిలిస్తుంది సింహం ఇక్కడ వేరంట నడుస్తుంది అక్కడ మొత్తం గోరంట నడుస్తుంది చివరి సింహం ఒకటే మిగుతుంది పాపం జగన్మాత ఆవిడ జాలి ఎక్కువ అందుకని ఫోన్లే నా వాహనం మానేస్తాను ఇది అన్ని చోట్లకి వేసుకెళ్ళేది కాదు ఆ ప్యారిస్ మీద ఉత్తరవాదులు దాడి చేశారా సిరియా అక్కడ వేసుకెళ్ళాలి ఆ వాహనం
అది చోటకి వేసుకెళ్ళేది కాదు. కానీ ఆవిడ ఏం చేసింది, భర్తని తన ఆహారం అడిగింది, ఏమని ఈ పూటకి మీ భార్య ఉన్నట్ట కనపడాలి. శివుడు వారిని ఎందుకు అని వేసుడు, నేను ఎలాగో వాడటం లేదు, అవసరంగా చేస్తాం అప్పుడు వేసి వైకుంఠ వరకుంటుంది మీ కైలాసంలో నందీశ్వరుడికి ఏది పని చేయకుండా చేద్దాం. అందుకని అమ్మవారు ఎద్దు మీద వెళ్ళింది. మరి ఎద్దు మీద వచ్చినప్పుడు చూస్తే ఎద్దు మీద వచ్చినప్పుడు రొప్పుగానే ఉంటుంది యోగా. వెంటనే ఆవిడ ఆక్షేపించింది, గంగాధరుడు నీ మగండ నిన్న పంక వేషధరుడు నీ పెళ్ళి. పద్యం ఎంత అందంగా మొదలు పెట్టారు కూడా స్మార్టింగ్ మొదలు ఏంటంటే లక్ష్మీదేవి మొదలెట్టిన ఆక్షేపణ అది ఔచిత్యం. డబ్బున వాడికి గౌరవంలో ఎక్కువ ఉంటుంది, గెలవాడు మాట్లాడడం డబ్బున వాడే మాట్లాడతాం. అందుకే లక్ష్మీదేవి మొదలు పెట్టిన ఆక్షేపణ, గంగాధరుడు నీ మగండ నిన్న పంక వేషధరుడు నీ పెళ్ళి. ఎద్దు నెక్కును నీదు నెమ్మి కాడని నవ్వ, గ్రద్ద నెక్కును నీ మగండకని. ఆవిడ ఆక్షేపణ, ఈవిడ ప్రత్యాక్షేపణ ఎంత అందంగా చెప్పారు చూడండి. గంగాధరుడు నీ మగండని నవ్వంగ వేషధరుడు నీ పెండని. ఎద్దు నెక్కును నీదు నెమ్మి కాడని నవ్వ, గ్రద్ద నెక్కును నీ మగండకని. పాముల భరణాలు పతి దేవునకనంగా పాములే రెక్కని బంధకని. వల్లగాడిల్లు నీ వల్లపునగనంగా నడిచంద్రమిల్లు నీ నాధునగని. ముష్టికెక్కడికి నీ ఇష్టుడైన బలి మనంగునకి నోడల రయని. ఇట్టుడు అన్యోన్య మర్మంగులెంచుకొనెడు, ఇట్టుడు అన్యోన్య మర్మంగులెంచుకొనెడు. పర్వతం భౌజి కన్యల ప్రస్తుతింతో ఆయన గంగాధరుడు కదా అంటే ఆ ముందు గంగాధరుడు గొప్ప విషయమేగా. ఆకాశం నుంచి గంగ పడుతుంటే బ్రహ్మేంద్రాదులు కానీ శ్రీ మహావిష్ణువు కానీ ఎవరు మా వల్ల కాదంటే శివుడు ఆ గంగ నెత్తి మీద భరించాడు. సామాన్యమైన విషయమా, కానీ లోకంలో ఎలా ఉంటుందంటే మా వాడు తెస్తే గొప్ప పని, మీ వాడు తెస్తే భరించాలి. రాజకీయం అంతా అక్కడ ఉంటుంది, అధికార పార్టీ ప్రతిపక్షం వీళ్ళిద్దరు ఏం చేయొద్దన్నారో అదే ఇప్పుడు విమర్శిస్తారు. ఆ రాజకీయం అన్ని ఎవరో కూడా ఉంటుంది, ఆయన చేస్తే గొప్ప, మీ ఆయన చేస్తే తప్పు. మీ ఆయన గంగాధరుడు అంటే లక్ష్మీదేవి ఉద్దేశం ఏమిటి, ఆకాశం ఎక్క పడుతుంటే భరించినట్టు కాదు, వాటర్ బాయ్ మినరల్ వాటర్ పడుతుంటారు చూడడానికి క్యాన్ 20 క్యాన్ పడుతుంది, ఖాళీ క్యాన్ పట్టుకుపోతాడు వాడు గంగాధరుడు. ఆ ఉద్దేశం మీది తెలుగులో అంటే అర్థం గంగాధరుడు అంటే. మీ ఆయన ఇల్లో పడుతుందంట కదా, ఏమిటో కాబట్టి చేస్తున్నాం అంటే మాత్రం జవాబు వచ్చింది పోలే. మా ఆయన నీళ్ళు మోస్తే మోయించు కాబట్టి, ఎడకాయలు మోయించు వాటర్లకు పోల్లే. ఏదో కుటుంబ కోసం కోటికి ఇచ్చారన్నారు, కుటుంబానికి కొట్టించారు కాబట్టి ఏదో వేషం వేశాడు. మీ ఆయన దాకా 10 వేషాలు అయ్యేదిగా ఆయన దశ అవుతారా? వేషధరుణుని పెంచుకుని మీ ఆయన దాకా 10 వేషాలు అయినా చేప వేషం, కప్ప వేషం, పౌరు లక్ష్మి వరాహ వేషం కూడా వేసేట్టుగా. అప్పుడు కూడా నువ్వు ఆయనతోనే ఉన్నావా అని కలిపింది ఇంకా మాట్లాడలేదు. అది తెలిసేటంటే మన సంసారాన్ని, మన హిందూ ధర్మ ఆచార సంప్రదాయాన్ని, భారతదేశాన్ని ఎవరైనా విమర్శిస్తే ఇలా జవాబు చెప్పారు. మన చేత కనబడడం ఆ ధర్మం ఇంతే మాట్లాడుకో, తెలుసుకో, పుస్తకాలు చదువు తెలుసుకో, ఇదే దాని పుస్తకాలు చదువు నీకేం అక్కర్లు అన్నీ తెలుసు. కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద రామకృష్ణ పఠం వాడు వేశారు, ఇంగ్లీష్లోనూ ఉంది, తెలుగులోనూ ఉంది, 8 వాల్యూమ్స్ నేను చదివి మీకు చెప్తాను, అవి చదవండి నీకేం అక్కర్లు అన్నీ తెలుసు. ఎంత మహానుభావుడో ఎన్ని విషయాలు అసలు ఇంకా పురాణాల పట్ల, వేదాల పట్ల, శాస్త్రాల పట్ల ఏ సందేహమో మిగలదు ఆయన సాగించలేదు. రామకృష్ణ మఠం వాళ్ళు ఏ పుస్తకమైనా అంతే వివేకానందుడు భయ అని జవాబు చెప్పాలి ఖచ్చితంగా. అందుకని చెప్పింది ఆయన 10 వేషాలు వేసేవాళ్ళు మా ఆయన చెప్పకుండా తేలిక గుర్తుపడదు. మా ఆయన నేను మోసుకుంటాడంటే తప్పుగా వస్తాను, చెప్పో తప్పో అంటే ఎలా వస్తాడో, ఏమో ఏ వేషంలో ఉన్నాడో ప్రతి కృషి కింద చూడాల్సిందే, ఏమో ఏ వేషంలో ఉన్నాడో జవాబు ఇచ్చింది. ఎత్తు నెక్కును నీకు నెమ్మిటో ఏమిటో పారు. ఆయన సరైన వాహనంగా ఏమిటో ఎప్పుడు కనీసం శివమీద వచ్చిందని వాడేమిటో ఎందుకు వచ్చు ఎందుకు వచ్చిందో, ఏ జగత్తు మీద ప్రేమతో వచ్చిందో, అది కనవసం డబ్బున వాళ్ళని ఆలోచన ఉండవు ఆక్షేపించడం ఎత్తు మీద ఎక్కువ వచ్చావు మొసలేదు ఏం
ఇల్లు మాది మా ఇష్టం మా ఇల్లు ఉంటుంటే నేను కొన్నా మాట ఎవరు ఇంటి పోయి పెడతా ఉంటుంది వారికి నాలుగు పడకలు ఉంటాయి పెద్దలు ఇద్దరే ఉంటారు ఇంకో దారాముందు నాకు వెళ్ళాలి ఇద్దరే ఉంటారు నాలుగు పడకలు ఎందుకు ముడుకోవడం మరి మంచి రాబోతు ఖర్చు కూర్చుంటారు ఎందుకు ఇద్దరు ఉంటారు కానీ ఎందుకు ఒకరి కాదు అది చూడగానే మనకి ఏమనిపిస్తుంటే సహజంగా కోటి రూపాయలు అయితే అలాంటి దాంట్లో ఉంటారు కోటి రూపాయలు అప్పుడు కూడా అవుతాయి మనకి సరిపోయింది కదా మన మన భార్య ఉన్నాం కదా మన పునశ్చారగా ఈ మార్పు ఉన్నది చాలా కూడా తీసుకోండి లేకపోవడం అనేది దురాశ పైగా భారత సముద్రంలో ఎవరు వెళ్తారు ఎవరు పడారు అక్కడ వెళ్ళేవాడు నాలుగు ఒక్కడే ఎప్పుడు పడినా దుర్వార్తన పట్టుకోడు ఒక దుర్వార్త చెప్పాలి ఎప్పుడు పడినా సరే ఏమైనా బాగా చేయడం ఏమైనా ఆపేయడం భూలోకం తగ్గబడిపోతుంది రామనాసుడు పుట్టాడు అంటే అవుతారు అయిపోయింది అమ్మవారికి వియోగం ఈయన కింద ఏడుకోవడం రకాల ఆవిడ రావాల్సింది ఈయన ఏడుకోవడం ఆవిడేమో కొల్లాపురం మరి వియోగం ఎక్కడ నేను ఎందుకు ఉపయోగం ఏంటి ఎందుకంటే భారతదేశ పరిమిషన్ ఎంతో అర్థనా చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళడానికి అవును చెప్పకుండా సగం తప్పి వస్తుంది తేడా వస్తుంది అవి చెప్పుకున్నా వెళ్ళాలని లేదు శృంగారం నైషంలో నా శ్రీనాథులు చాలా కష్టకారంగా మాట్లాడుతుంది దమయంతి స్వయంవరానికి దేవతలు వస్తారు కదా నరమహారాజుతో పాటు ఎవరు వచ్చారు ఇంద్రుడు యముడు అగ్ని వరుణుడు వచ్చారు సరిగ్గా గమనించిన వాడు నలుగురు నాలుగు తిప్పాలి నలుగురు తిప్పాలి ఇంద్రుడు తూర్పు దిక్కు యముడు దక్షిణ దిక్కు వరుణుడు పశ్చిమ దిక్కు యముడు దక్షిణ దిక్కు కుబేరుడు ఇంద్రుడు యముడు అగ్ని అగ్ని ఆజ్ఞ అప్పుడు మన అనుమానం వస్తుంది మాట పడింది సరదా దిగులు నలుగురు ఉన్నారు కదా దిగులు నలుగురు మరి అమ్మయ్యారు ఇంద్రుడు వచ్చాడు పక్కన అగ్ని వచ్చాడు యముడు వచ్చాడు పక్కన నివృత్తి నేర్చుకోవాలా వాడి ఎందుకురా వాయుద్యం వాయు ఎందుకురా కుబేరుడు ఉత్తర దిక్కు ఆయన ఎందుకురా అక్కడ ఉన్నవాడు పెళ్లి చేసుకోవచ్చా ఈశాన్యం ఈశ్వరుడు ఎందుకురా చెప్పాలి కదా శ్రీనాథుడు చెప్పాడు మరపచారాలైన సమాధానం చెప్పాలి ఔచించాలి ఈ వరకునే ఎందుకు వచ్చారు ఏదమైంది సౌందర్యం గురించి వాళ్ళకి తెలియలేదా మిగిలిన వాళ్ళకి వాళ్ళకి మోజు కొట్టలేదా వాడు ఎవరైనా శిష్యులు కూడా కాదు ఆయన చెప్పకారంగా చెప్తాడు ఈ నివృత్తి ఎందుకు రాలేదంటే దమయంతి స్వయంవరం సందర్భంగా ఈ విదర్భ దేశాన్ని పాలించే భీష్మక మహారాజు ఉన్నాడే ఆయన పురోహితుడు నగరం నగరం చుట్టూ మంత్రాలు 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 మంత్రాక్షరాలు జరిగా రాక్షసులు ఎవరు రాకుండా నిరుతు రాక్షసులు అందుకే నా చెప్తారు నిరుతు రాక్షసులు మరి స్వయంవరానికి మంచివాడు రావాలంటే రాక్షసులు రాకూడదు అందుకే రాక్షసులు రాకుండా పావులు రాకుండా అక్కడికి మంత్రాక్షరాలు జరిగారు బ్రాహ్మణులు అందుకే నిరుతు రాలేదు అది ఓ మాదిరిగా ఉంది వాయువు ఎందుకు రాలేదు చమత్కార సమాధానం చెప్పాడు వాయువు వాహనం జింక ఆ జింక కళ్ళు అసలు దమయంతి కళ్ళులో ఉంటాయి అందుకని వాయువు జింక జింక విదర్భనగారు వెళ్దామంటే నేను రాను నా కళ్ళు ఆ అమ్మాయి కళ్ళు ఒకలాగా ఉంటాయి ఆ కళ్ళు చూస్తే నా కూళ్ళు నేను రాను దమయంతి కళ్ళు అంత అందంగా ఉంటాయనే విషయాన్ని ఇలా చెప్పాడు శ్రీనాథుడు అందుకని మరి వాహనం రానంటే యజమాని ఏం చేస్తాడు అందుకని ఆగిపోయి కుబేరుడు ఎందుకు వెళ్ళలేదు అది పెద్ద వేసిన కుబేరుడు వెళ్ళడానికి సిద్ధం అయ్యాడు పై తెలుసుకుంటే వాళ్ళు ఆలోచించేది ఏమిటి మనకి గమనించి కావాలా ఒకసారి అందరూ చూసుకో ఇప్పుడు ఆడతాం అంతే అంటారు ఎవరైనా ప్రభుత్వం ఇస్తాం కాకపోతే ఎవరైనా మొబైల్ చూడితే అన్నారు మనకారు అంటే నేను కావాలని నీకు అర్థం చూసుకున్నావా ఇంక అంతకంటే అవమానకరమైన నీకు ఒకటి అందుకే ఆయన పై తెలుసుకుంటే కుర్రేరు బాగా చెప్తారు మనకి గమనం తప్పైందని ఆయన అర్థం చూసుకో అర్థం చూసుకుని వీడికి ఒక కన్ను ఉండి కావాలి అమ్మవారి చేప భారతీయ చేప కుబేరుడు ఒక కన్ను గుడ్డి కాదు ఇలా తిరుగుతూ ఉంటుంది గబన ఇలా కావడం ఒక్కటే ఉంటుంది కూడా రెండో కన్ను గుడ్డి కాదు అది చూసిన సరే మనకి ఎందుకు ఎరుకొని కూడా విచిత్రం అండి ఈ ముగ్గురు విషయంలో ఎటువంటి జ్యోతిష్యాన్ని కానీ ఈశాన్యానికి ఈశ్వరుడి ఆయన విషయంలో బాపులు చెరువులు పరి ఆయన దేవుడు శివుడు విష్ణువు సమానం అక్కడ శ్రీనాథుడు ఔచిత్యాన్ని పాటించాడు ఈశ్వరుడు ఎందుకు రాలేదో తెలుసా ఆయన ఏం చెప్పాడంటే ఈశ్వరుడు బయలుదేరుతుంటే అమ్మవారు చూసింది ఏమిటి బయలుదేరారు ఆ ఏం లేదు దమయంతి స్వయంవారు అంట ఉంటే ఒకసారి చూద్దామని ఏదో ఉద్దేశం ఏం లేదు ఏదో ఉద్దేశం లేనప్పుడు పెట్టడం ఎందుకు అంది ఏం లేదు ఇంకా భారతి నీకు తెలుసుగా నేను నీకు అంకితమైపోయాను అర్ధరాలు ఈశ్వరుడు కదా నీవు సగం కదా నేను ఎక్కడ కడతాను ఉరికి ఒకసారి భ్రమణ ఒకసారి చూద్దామంట అయిందిగా ఇలాంటి వేషాలు వేస్తారంటే మీ శరీరంలో సగం తీసుకోండి మీరు అడిగితే నేను కూడా రావాల్సి ఉంటుంది చూసుకోండి ఇంకెందుకు వెళ్దామని మార్చి ఎంత గొప్పదాన్ని ముగ్గురు పట్ల మూడు రకాల చెలవుతులు వేసి ఈశ్వరుడు పట్ల ఆయన స్థాయికైన చెలవుతులు వేశాడు ఎప్పుడు జోక్స్లు చెలవుతులు అనేవి ఉదాత్తంగా దెబ్బతి కూడా చౌకబారుగా ఉండదు అది కలిపి మన
Kalau siapa
Adiknya wajib buat channel, sonda channel berdua. Itu harus sadar partner berdua. Itu bisanya itu lagi wala uci. Hari ini aja kan dia wala ini juga. Adiknya itu baru uci. Awan ente kah ente awan ini. Itu baru baru berdua. Berdua aja. Hambar kau uci. Suruh kau pura. Hambar dia mau uci. Uci sih. Awan pakai kan. Awan bukti lima hari baru mereka baru. Yang mana ente mana mereka mana jenis berarti. Adiknya. Udah ya. Hari itu uci. Nana pakai itu. Amma nana lepana bunte wana ta, itu mana itu mana tak tahu, mana itu? Sun, amma nana lepana bunte, ekarni bunte mau orang tiri, itu mana itu mana tak tahu. Ani papa nama lepas mana ana, kan tapan nanti lepas ni, sun nana amma nana lepas. Kalau buka bunte tu, sebab tu nana berani kata beri kos bawa kara, dari dia tu dapat dia tu. Lagu mana tu dari dia tu yang orang dari ni, makmur dari ni. Plus, si mahamistro tu dari dia tu, sun tu dari dia tu ni, rakyat mana dari perasaan dia tu. Nada aja yang kita lihat dalam leluhur, baru kita ini pun ada. Baru tu leluhur nada aja yang leluhur kita. Betul leluhur kita bisanya apa tu? Nada aja yang mungkinlah orang mula pun ada. Aku lebih. Ani yang salah sih pun dari dalam leluhur kita. Ani kan mana mana dia yang leluhur. Anak sah bahasa ni, abang ni jadi sih jadi sulit dia. Ani kan, ama nama leluhur, lupa nama mata tu. Bankan aja nanti, perasaan mereka, ok kalau mana tu. Aul le, ni pun ada, ni mata mau le, mana mata mau pun ada, lupa nama mata tu. Jangan aku nak beri siapa orang untuk beri itu mata dan mata tak boleh. Nah, kata mama orang, mana mata, mama orang itu mohon tu, angkat bulu pun tak ada, bawa tu. Mata orang yang ada, ni kan tanpa orang untuk itu. Tadi orang berita orang dah mana? Ini orang tu positif berbilang, tadi tu positif berbilang. Mata orang yang ada, ni kan tanpa orang untuk mana? Ambil orang susu dan pun ada orang ini. Ini tu orang mata orang yang orang bawa tu. Yang nak aksi apa dia tu lagi tu pun. Oh, nak mama orang nak buat, ni kata mama orang itu. Ante itu lo gembira mana sendiri semua ni. Hari yang terus terus ni mana terus terus nama kita bawa istilah cinta kau orang ini sama sahaja. Hari bawa mana kerja, bawa mana na. Hari ke hari ni pula, hatta terus terus ni hatta bawa mana, mana terus terus ni kita bawa istilah. Naa dekik orang itu mana hatta kerja orang itu bawa bawa. Anak kita ni hatta peramus tu nanti berita ni sama. Tiada bukan tak. Tapi apa tu orang cegil ya kan? Ini kerana hatta kerja. Hari ama itu, ada mana jasa kan? Mana kan? Mana, terdiri mana itu nanti? Eh terdiri di mawar yang dijaga ini, bayu suruh korang betul jaga ini. Orang bokra, ani bokat ini, itu banyak betul betul ni mana manusia mana? Semua orang itu, ama nana itu, kerana mana bodoh betul, awal itu orang tu ni itu. Yang tak anak mana kita tu? Ini zaman sekarang terus je, hari ke hari tu mana mana itu, itu apa? Sita Dewi, Rahul, Marwasi, Joshua. Ada orang manusia yang ke mata dalih, ada orang poni ista mudah ni. Ini alam mata dalih, alam mata dalih macam. Samasara itu yang puru butuh berpon, bahaya macam macam, jangan macam bawa mandar ni. Samasara itu sahaja bahasa yang pernah nanda, sahaja bahasa yang pernah. Alang alang kita orang orang pun, aje pesen cime pada ista macam yang ada cepat. Ramu sienda manusia sendiri itu punya, ekor itu ciri orang punya, ekor tawar pun baga punya, amuwar tawar pun ada baga ista. Ini ista macam bawa dalih orang lakshmi. Batman priye, batman itu batman sete, batman aye, batman ada aye, taksi, batman orang putih itu batman orang beri itu batman orang orang itu, aku beri batman, adiknya cerita tu, tak tahu pun istar, rentet tahu pun rentet, rentet tahu pun rentet, aku tu bisu rentet, gila panen, bahari ente, preman ente, mana, ente ini, aku jasta, aniye, cerun, ya tu oke, ekor roti kejar, udur mana sahaja roti kejar, tak kacau pada aku, mana, adiknya roti kejar, akhirnya tahu, tahu pun berkocer, berkocer aku bicara cerita tu. Karena apa yang kita perlu selalu untuk disangka bangsa kita. Apa sahaja yang jenis ni kita orang pun itu orang ni berbangsa ya, bangsa ya. Atau salah, itu nanti yang orang kalau berada cara, abjadnya mana cara macam? Bangsa ya, bangsa ya. Nanti biasanya ramu cara antara mana ni? Ia bangsa sahaja. Ni buka lewa ni kerja antara mana? Antik beri tangan. Kapora ada kereta dia, mana bawa ni? Yang ni ada, yang ni ada kereta ni. Kapora ada yang tanah yang mana? Buat itu pun tu boleh supaya kereta dia mana? Bandar pun nama aja. Tertera. Anak usia baru ni, jepi ni ni kereta kepada orang bawa sahaja. Mainnya lantar, mainnya lantar. Enam jam tu. Aje ikut tahun pun berdua bawa ni, orang tu puru bawa ni, orang tu nenu bawa ni, orang tu aku sih kiri. Waktu je nak kereta pun ada ni. Tiap nak kereta berita kan? Ada. Antek, untuk orang kesian sah, khususnya apa orang bawa, orang bawa. Ini makan baik je, jadi kan? Harusnya. Waktu je nak kereta, ada orang siapa bawa ni?
నువ్వు చెప్తే కానీ నాకు ఎలా తెలుసుకుని చెప్పకుండా అక్కడ ఇచ్చేవాడే భర్త గ్రహించాలి. అది సరస అయితే ఇంకో ప్రశ్న వేస్తారు విచిత్రంగా, ఈ చీర ఎప్పుడు కొన్నారో తెలుస్తుంది ఎక్కడ కుడుతుంది? నేను కూడా ఇబ్బంది పడతాను, నాకు ఆధారం లేదు. ఈ చీర ఎప్పుడు కొన్నారో తెలుసా? ఇంకా అడిగితే వాడు గుర్తండి వెళ్ళు బకాలి ఎప్పుడో పెళ్లి అయిన కొత్తలో కాకినాడ భానుగుడి జంక్షన్లో 10 రూపాయలు మదనపూలు ప్రత్యేకించి కొంటే అక్కడికి వెళ్ళినప్పుడల్లా మా ఆవిడ గుర్తిస్తుంది, ఇక్కడే మీరు నా కోసం స్కూటర్ దిగి అవతలకి వెళ్ళి మదనపూలు మొదలు పట్టుకొచ్చారు. ఆ విషయం ఎప్పుడూ మొన్న 5 ఏళ్ళకి మాకు వెళ్ళినప్పుడు అయింది. ఈ విషయం అయితే బాబు ఇంత జ్ఞాపక శక్తి ఉందని నేనెందుకు కొరకొస్తాను? జ్ఞాపక శక్తి ఉండదు, గుర్తుంటాయండి వాళ్ళకి ఇష్టమైన విషయాలు ప్రమాణంగా గుర్తుంది. ఆ చిరిపి ఆ చిన్నతనం నా కోసం చేశాను, నా కోసం చేశాను, నా కోసం స్కూటర్ ఆపాను, నా కోసం రోడ్డు దట్టాను, నా కోసం తెచ్చాను. ఈ నా కోసం అనేది స్త్రీ జీవితంలో చాలా ముఖ్యం, పురుషుడు అంత పట్టించుకోవడం విషయం. అందుకే వెంటనే రాముడు గారు అడిగిన బంగారు కొండ చెప్పా ఒక సంఘటన చెప్పుకుని సెలవు తీసుకున్నాను. ఇదే విషయం భీముడికి ద్రౌపదికి మధ్యలో జరిగింది. అలాగే పువ్వులు వాళ్ళిద్దరూ వనవాసం చేస్తున్నారు, అరణ్యవాసం హిమగిరి సొగసులు పురిగించను మనసులు ఎన్టీఆర్ సాగితే పాండవ అప్పుడు బయటికి సౌగంధిక పెట్టుకొని పడి ద్రౌపది దేవి పెట్టిన సౌగంధిక పెట్టుకోవాలని తీసుకుని ఒక దగ్గర పెట్టింది. బాగుందా? బాగుందా? భీముడికి రావడంత సహసం తెలియదు, భీముడు భీముడే రావడం వెంటనే భీముడు ఏమన్నా బాగుందా? బాగుందా అంటే బాగుందా ఏమిటి బ్రహ్మాండంగా వచ్చు కావాలంటే ఒక హోద దాస్తా ఎందుకు వినమో ఎందుకంటే రాముడు భీముడు అప్పుడు రామాయణ అపవృక్షం చదవాలి ఎందుకంటే విశ్వనాథరావు ఆయన నేను చదివా. అందుకని వచ్చిన బాగుందంటే బాగుంటుంది ఏదో చెప్పాలి కానీ బాగుండమే కావాలంటే చెప్పు ఒక వంద అవసరం చెప్పాలి. 3 రోజులు జరిగింది మొత్తం ఒక దగ్గరతో చచ్చి చెట్టు ప్రాణంలో బయటపడ్డాడు కుదురు దగ్గర ప్రాణం నా యాత్ర కుబేరు దిగొచ్చి జాతర తమ్ముడు పెట్టిన ఉగ్రవాదిగా ఉన్నాడు చూసుకోవాలి. స్త్రీకి కావలసింది ఆ సరస, ఆ ప్రేమ, ఆ లాలిత్యం, ఆ లాభం తప్పితే పంతాలు పట్టుదారులు మౌరుషాలు మీసాలు తెచ్చడాలు తోడగొట్టడాలు ఇవన్నీ అవన్నీ బయట ఆవిడ దగ్గరికి వచ్చేసరికి ఎంత పరాక్రమం ఉన్నవాడు ఎంతమందిని ఎదిరించగలిగిన వాడైనా సరే నువ్వంటే నాకు ఇష్టం నేను నీకు దాసు అని చెప్పగలిగితే అది కూడా నీ మనస్సుకి దాసుందని సౌందర్యానికి కాదు చాలా పొరపాటు మనం వాడతాం దాన్ని తాత్కాలికంగా ఆనందిస్తారు వాడు నీ అందానికి దాసుని ఈ డైలాగ్ సినిమా డైలాగు తాత్కాలికంగా ఆనందిస్తారు కానీ అపనమ్మకం వచ్చేస్తుంది లోపల ఒకవేళ నా అందరం ఎదురు కొంచెం దెబ్బతిందంటే నాకు ప్రేమించాలి దాని అంత అది అందుకే అందం గురించి మాట్లాడాలి చాలా తాత్కాలిక అందంగానే ఉంటావు కానీ నీ గుణాలు ఉన్నాయి అది నీకంటే అందంగా ఉంటుంది అనగలిగితే సంసారం చాలా అటువంటి సంసారాలే మనం నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఏ సంసారం పట్టు చీర కొసతో కలిపేనో పార్వతీ పరమేశ్వర సంసారమే మనకి ఆనందదాయకమైన విషయం. వాళ్ళ సంసారం ఎంత గొప్పదండి, ఎక్కడా ఇతరికి కలిసే విషయాలు లేదు. అయినా కనకారం కలుస్తున్నారు మనకు ఆదర్శ దంపతులు ఎవరైనా ఎప్పటికీ 90-90 ఏళ్ళ వాళ్ళు దంపతులు పెళ్లికొస్తే పార్వతీ పరమేశ్వరులో ఉన్నారు అని ముందు దాంగోలం వారికి ఇస్తారు. ఎటువంటిది ఆ సంసారం? ఏ సంసారము పట్టు చీర కొసతో ఏ రంగుతో గెలిపెనో ఏ సంసారము కొడెనాడెనో హీరాంకహారాలుగా ఏ సంసారము కొడెనాడెనో హీరాంకహారాలుగా ఏ సంసారం అనుగ్రహించే మనకు ఈ సార సంసారము ఏ సంసారం అనుగ్రహించే మనకు ఈ సార సంసారము ఆ సంసారము పార్వతీశ్వరము ఆ సంసారము పార్వతీశ్వరము మీ ఆనందం ఆయన కోడినాలు ధరించిన ఆవిడ నంతర క్రేవే చిత్తాక మారలు ధరించిన ఇద్దరు ఆనందంగానే ఉన్నారు. నువ్వెప్పుడు ఆభరణాలు తీసి నాకు మళ్ళీ పాములు ధరించమని ఆయన అన్న మీరు ఈ పాములు పెట్టుకోవడం బాగుండే రత్నాలహారాలు వేసుకుంటారు ఆవిడ అన్న ఆయన ఎలా ఉన్నాడో అలాగే ప్రేమించింది అది సంసారం.
Yang lundi taruh temu-temu yang kau jastar, tahu semua cisco.